पद्मपतनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवत्यप्तदेहाय दक्षिणामूर्तये नमः वागद्धाविव संवृत्तौ वागद्ध प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ सूक्तिं समग्रयितुन स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः वैदग्ध्यवर्णकुनकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ती शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं मनोजपं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसां नमामि आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं श्रीरामचन्द्रं श्रितपारिजातं सीतामुखाम्बोरुहचिञ्चरीकः समस्तकल्याणगुणाभिरामः निरन्तरं मङ्गलमातनोतु माणिक्यवीणां मुकलालयन्तीं मदालसां मञ्जुलवग्विलासां महेन्द्रनीलद्युतिकोमलाङ्गीं मातङ्गकन्यां मनसा स्मरामि हरिः ओम् పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. గుడ్డు యొక్క ఆకారం ఎలా ఉంటుందో అటువంటి ఆకారంతో పరమాత్మ ఈ సమస్త జగత్తుని ఆవరించి ఉంటారట పరమశివలింగం. ఆ బ్రహ్మాండములంతా నిండిపోయినటువంటి శివలింగమును ఈ కంటితో చూడడం సాధ్యం కాదు. కాబట్టి కాళహస్తీశ్వర మహాత్యంలో మహానుభావుడు ధూర్జటి స్తోత్రం చేస్తారు. ఉదయగ్రావము పానవట్టము అభిషేకోతత్ప్రవాహం వువార్ధి ధరీధ్వాంతము ధూపధూమము జ్వలద్దీప ప్రభారాశి కౌముది తారానివహంబులద్భుత సుమంబులుగా తమో దూత సఖ్యదమై సీత గభస్తి బింబ శివలింగం బొప్పె ప్రాచీదిశన్నని. ఈ సమస్త ప్రపంచం ఒక శివలింగంగా కనపడింది ఆయనకి. అలా బ్రహ్మాండములన్నీ నిండిపోయినటువంటి శివలింగము యొక్క పైభాగమునందు అమృతము ఘనీభవించినటువంటి ఆ చంద్రమండలం నుంచి పడేటటువంటి అమృత వృష్టి చేత తడుస్తూ ఉంటుంది. అది చల్లగా ఉంటే సమస్త ప్రాణులు చల్లగా ఉన్నట్లు లెక్క. సమస్త బ్రహ్మాండములలో ఉన్నవారు సంతోషంగా ఉన్నట్లు లెక్క. అందుకే శివలింగం మీద ధారాపాత్ర అని ఒక పాత్ర పెట్టి దానిలో నీరు పోసి దానికి కింద రంధ్రం ఏర్పరిచి సర్వకాలముల యందు దాంట్లోంచి జలములు జారి శివలింగం మీద పడేటట్టుగా ఏర్పాటు చేస్తారు. ఆ శివలింగం చాలా ఆశ్చర్యకరమైనటువంటి స్వరూపం. అసలు అది రూపముతో కూడినటువంటిది అందామా అంటే దానికి కళ్ళు లేవు, ముక్కు లేవు, చెవులు లేవు, నోరు లేదు. పోనీ రూపము లేనివాడు అరూపి, అసలు ఏమి రూపం లేదండి అందామా, ఆయనకి రూపం లేకుండా లేడు. ఏదో ఒక లింగ స్వరూపం అని ఒక స్వరూపం ఒకటి ఉంది. పీఠం అంబమయం సర్వం శివలింగైశ్చ చిన్మయం సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్ పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమహ అంటారు శంకరాచార్యుల వారి వేదాంత డిండిమంలో. ఆ కింద ఉండేటటువంటి పీఠమంతా అమ్మవారు, పైన ఉండేటటువంటి చిన్మయ స్వరూపమే పరమశివుడు. వాళ్ళిద్దరూ విడివడి ఉండేటటువంటి స్వభావం ఉన్నవారు కారు. సర్వకాలముల యందు ఒకరితో ఒకరు కలిసి ఉంటారు. సుందరకాండలో సీతమ్మ తల్లి అంటుంది, శక్త్యా లోభయితున్నాహం ఐశ్వర్యే ధనీనవా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయధ అంటుంది. నన్ను రాముడి నుంచి విడదీయగలవటోయ్, సూర్యుడి నుంచి సూర్యుడి ప్రభ, వజ్రము నుండి వజ్రము యొక్క కాంతి, పుష్పము నుండి పుష్పము యొక్క వాసన ఎలా విడదీయబడవో అలా నన్ను పరమాత్మ నుంచి విడదీయలేవంది. అలా వాళ్ళిద్దరూ సర్వకాలముల యందు కలిసే ఉంటారు ఆ పార్వతీ పరమేశ్వర స్వరూపం. అదిగో అటువంటి స్వరూపంలో ఆ శివలింగం చాలా చిత్రాతి చిత్రమైనటువంటి స్వరూపం. అందుకని అది రూపం ఉందందామా, రూపం లేదందామా? రూపము లేదనడానికి అక్కడ లింగ స్వరూపం ఉంది, రూపం ఉన్నదనడానికి దానికి కాళ్ళు చేతులు లేవు. అందుకని దాన్ని అరూప రూపి అన్నారు. రూపము లేదనడానికి లేదు, రూపం ఉన్నదనడానికి లేదు. మరి ఏమిటది అంటే అరూప రూపి. అందుకని అదేమిటి లింగము అంటే ఏమిటి గుర్తు? అనంత కోటి బ్రహ్మాండములు నిండిపోయినటువంటి పరమాత్మని మీరు దేనితో చూపిస్తారు? చూపించడం కుదరదు. అందుకని లింగియా ఒక గుర్తు పెట్టారంతే, ఇదే పరమాత్మ అని అభిషేకం చేస్తున్నారు. అందుకే ఉపాసన దగ్గరికి వెళ్లేటప్పటికి లింగోపాసన ఒక స్థాయి పైన ఉంటుంది. ఆ ఉపాసకులని క్రింది స్థాయి
ఉపాసకులు చెనకడం కష్టం. అందుకనేది లింగోపాసనం అనేటటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఆయనే సాకారమూర్తిగా ఉన్నప్పుడు సాంబ సదాశివుడై దర్శనమిస్తారు. స అంబ అమ్మవారితో కలిసినటువంటి వాడై సగుణాకారంబుగా జూపవే చిన్నీరేజ విహారమత్త మధుపా శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. స్వామి, ఈ కన్నులతో చూడడానికి వీలుగా అమ్మవారితో కలిసి నాకు దర్శనమివ్వవా అని అడుగుతాడు. అదిగో అలా కనపడినటువంటి స్వరూపాన్ని సాంబశివుడని పిలుస్తారు. అమ్మవారితో కలిసి ధవళవపుషమిందోర్ మండలే సన్నివిష్టం భుజగబలయహారం భస్మ దిగ్ధాంగదేహం మృగయ పరశు పాణిం చారు చంద్రార్థమౌలిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి అంటారు. ఒక రూపం కాదు పరమశివుడికి, అనేక రూపాలు, అనేక ఆయుధాలు. ఇందులో ప్రధానంగా ఒక చేతిలో మృగాన్ని పట్టుకుని, ఒక చేతిలో గండ్రగొడ్డలిని పట్టుకుని, ఒక చేత్తో అభయముద్ర పట్టి, ఒక చేత్తో వరదముద్ర పట్టి ఉన్నటువంటి పరమాత్మని నేను సర్వకాలముల యందు నా చిత్తమునందు నిలిపి ధ్యానం చేస్తున్నాను అంటారు. శివ అన్న ఆయనకి ప్రధానంగా శివ అని పిలుస్తాం. శివ అంటే శివం అంటే మంగళం. దానికి కొన్ని అర్థాలు చెప్పారు. మంగళము, కళ్యాణము, శ్రేయస్సు, భద్రము, ఈ అర్థములతో కూడినటువంటి మాటకే శివం అని పేరు. కాబట్టి శివ అంటే ఏమిటి? ఎక్కడెక్కడ శుభం కావాలని కోరుకుంటున్నారో అక్కడ శివారాధన జరిగి తీరవలే. ఎక్కడెక్కడ కళ్యాణము కావాలనుకుంటున్నారో అక్కడక్కడ శివారాధన జరిగి తీరవలే. ఎక్కడెక్కడ మీరు కళ్యాణము, భద్రము, శ్రేయస్సు, క్షేమము, యోగము, శాంతి వీటిని కోరుతున్నారో అక్కడక్కడ శివాభిషేకం జరుగుతూనే ఉండాలి. అందుకే పుట్టకోడిని నక్షత్రంలో పిల్లవాడు పుట్టాడండి, శివాభిషేకం చేసుకోండి. ఏమండి దుర్నిమిత్తములు కనపడుతున్నాయి, శివాభిషేకం చేసుకోండి. జాతకంలో రాకూడని గ్రహం వచ్చింది, పరమేశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. నారుద్రో రుద్రమర్చయేత్, ఆయన్ని న్యాసం చేసుకుని ఆవాహన చేసుకుని అప్పుడు కూర్చుని శివాభిషేకం చేస్తారు. అదిగో అంత పరమ పవిత్రమైనటువంటి ఆ శివ అన్న నామం ఆయన సర్వకాలములయందు శ్రేయస్సును చేకూరుస్తాడు. ప్రధానంగా విష్ణు భగవానుడి గురించి కీర్తించినటువంటి భాగవతంలో వ్యాస భగవానుడు ఒక కథ చెప్పారు. దేని గురించి చెప్పారు? దక్ష ప్రజాపతి చేసినటువంటి నిరీశ్వర యాగం గురించి చెప్పారు. అందరినీ పిలుస్తాను, శివుడు మాత్రం అక్కర్లేదన్నాడు దక్షుడు. చేసుకోమన్నారు, అడ్డెవరు వస్తారు? చేసుకో, దానికి ఏముంది, నీ ఇష్టం, చేయమన్నారు. చేశాడు. ఏమైంది? చేస్తున్నది యజ్ఞం, కావలసినది యజ్ఞము యొక్క ఫలితం. యజ్ఞమనబడేటటువంటి కర్మ జడం, తనంత తానుగా అదేం ఫలితం ఇవ్వదు. ఆ కర్మ చేత ప్రీతి పొందినటువంటి భగవానుడు తత్సంబంధమైనటువంటి క్రతువుకు మంగళాన్ని ఫలితాన్ని ఇవ్వాలి. కానీ నాకు ఈశ్వరుడు అక్కర్లేదన్నాడు, నాకు శివుడు అక్కర్లేదన్నాడు. యాగం చేశాడు. ఏమైంది చిట్ట చివరికి? ఏ తల్లి అనంతకోటి బ్రహ్మాండములు నిండి నిబిడీకృతపై పరమశివుని యొక్క ఇల్లాలయ్యిందో అటువంటి తల్లి తనకి కుమార్తెగా పుడితే ఆ వైభవాన్ని గుర్తెరగలేక ఆవిణ్ణి కూతురుగా విడిచిపెట్టుకున్నాడు. ఆ తల్లి ఒక్క మాట అంది చిట్ట చివర, అగ్నిగుండంలో ప్రవేశించింది. ఎవ్వరూ కూడా చిట్ట చివర శరీరాన్ని త్యాగం చేసేసే ముందు అప్పుడు అబద్ధం చెప్పవలసినటువంటి అవసరం ఎవరికీ ఉండదు కదండి, అప్పుడు సత్యమే పలుకుతారు. అంతకన్నా సత్యమే ఉండాలి. ఆ తల్లి ఒక మాట చెప్పింది, తెలిసి తెలియక దక్ష అని ఒక ఘోరమైనటువంటి పని చేశావు. ఏమిటి నువ్వు చేసినటువంటి? భవాద్వేష్టి నహో శివాహ శివేతిరహ, నువ్వు భవుడైనటువంటి పరమశివుణ్ణి ద్వేషించావు. ఆయనకి లింగపురాణంలో భవా అంటే సంజీవనం సమస్తస్యా జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మన. ఆయన నీటి రూపాన్ని పొంది ఈ సమస్త జగత్తుని నిలబెడుతున్నాడు పరమశివుడు. నీరు లేకపోతే ఈ జగత్తు లేదు. అటువంటి పరమశివుణ్ణి, అటువంటి మంగళప్రదమైన మూర్తిని నువ్వు ద్వేషించావు. నాకు అక్కర్లేదు శివుడు అన్నారు. ఇది తెలియక చాలా మంది క్షేత్రాలు కడతారు. పరమశివుడు అందమైనటువంటి చిత్రం ఒకటి కొంటారు. మూడో నాడు ఎవరో చెప్తారు తెలిసి తెలియని వాళ్ళు. ఏమండి ఇంట్లో శివుడి ఫోటో ఉండకూడదు, తీసుకెళ్లి పెట్టేయండి అని. శివాలయం ఒకటి తేరగా దొరుకుతుంది, తీసుకొచ్చి తెల్లవారేటప్పటికి శివాలయాల్లో పెట్టేస్తుంటారు. దాని గురించే భాగవతం మాట్లాడింది. అవి పిచ్చి పనులు. శివాలయానికి తీసుకొచ్చి శివుడి ఫోటో పెట్టేది ఏమిటి? నీకు మంగళం అక్కర్లేకపోతే, నీకు శ్రేయస్సు అక్కర్లేకపోతే, నీకు కళ్యాణం అక్కర్లేకపోతే, నీకు సుఖశాంతులు అక్కర్లేకపోతే నువ్వు శివుణ్ణి విడిచిపెట్టేసుకో. అభ్యంతరం ఏం లేదు. నీకు అశాంతి కావాలంటే, అమంగళమే కోరుకుంటే శివుడు నాకు అక్కర్లేదని చెప్పచ్చు. శివుడు అంటేనే మంగళం. అందుకని పోతనగారు వ్యాసుల వారు నిర్ద్వందంగా చెప్పారు, నువ్వు శివుడు అక్కర్లేదని నిరీశ్వర యాగం చేశావు, అమంగళం జరుగుతుందని చెప్పి అమ్మవారు దేహత్యాగం చేసింది. ఏమైంది మొదలెట్టిన యాగం? తొట్టతుదకి చేసినటువంటి దక్ష ప్రజాపతి యొక్క శిరస్సు తెగి కింద పడిపోయింది. మనకి నేర్పింది భాగవతం, శివకేశవుల మధ్య భేదాన్ని చూడకు, శివుడు వద్దని అనకు. శివుడు అంటేనే మంగళస్వరూపము. ఆయన పేరు శంభుహు. శం అంటే సుఖము, భావయతి శంభుహు.
ఎవరు ఈ సుఖాన్ని ఇస్తున్నాడో ఆయనకి శంభుహు అని పేరు. ఏమిటి సుఖం? మీకు జీవితంలో తెల్లవారి లేస్తే కోరేటటువంటి కామ్యమైనటువంటి కోరికల దగ్గర నుంచి పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వత శివ సాయుధ్యమును ఇయ్యగలిగినటువంటి జ్ఞానము వరకు ఇయ్యగలిగినటువంటి వాడు పరమశివుడు. అందుకే ఎక్కడెక్కడ శివ కటాక్షము కలుగుతుందో అక్కడక్కడ జ్ఞానము ప్రసరిస్తుంది. అందుచేతనే ఆ మహానుభావుడికి శంభుహు అని పేరు. ఆయన ఎటువంటి శివుడుట? శివానందలహరిలో శంకర భగవత్పాదాచార్యులు వారు ఒక స్తోత్రం చేశారు. ఆ స్తోత్రంలో అంటారు, భృంగీచ్ఛానటనోత్కటకరిమదగ్రాహీ స్ఫురన్ మాధవాహ్లాదో నాదయుతో మహాశితవపు పంచేషు బాణాద్రుత సప్తక్ష సుమనోవనేషన పునః సాక్షాన్మదీయే మనో రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైల వాసీ విభు అంటారు. ఈ మనోరాజీవము, ఈ మనస్సనబడేటటువంటి పద్మములో విహరించేటటువంటి తుమ్మిద స్వరూపంతో ఉంటాట. ఈ లోపల ఉండేటటువంటి ఈ మన పుష్పం మంచి సుగంధంతో ఉండాలి, పరిమళ భరితమై ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి, మకరందంతో కూడినదై ఉండాలి. అందులో ఏది ఉండాలి? ఎప్పుడు భక్తి అనబడేటటువంటిది ఉండాలి. ఎక్కడెక్కడ భక్తి ఉంటుందో అక్కడ ఆ భక్తి అనేటటువంటి రసాన్ని స్వీకరించడానికి పరమశివుడు లోపల దాని చుట్టూ తిరుగుతూ ఉంటాట. అందుకని ఆ మనస్సు లయ భక్తితో కూడిన నాడు మాత్రమే జ్ఞానమబ్బి మనోలయం అవుతుంది. లేకపోతే శంకర భగవత్పాదులంతటి వారు శివానందలహరిలో ఎంత గొప్ప కోరిక కోరారంటే, సామాన్యమైన కోరిక కోరారా? నాకు స్వామి నరత్వం దేవత్వం నగవన మృగత్వం వశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్త పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేద్రూదయమిహ కింతేన బపుష. ఏ శరీరం వచ్చినా నాకు బాధ లేదు. నేను పచ్చినైపోని, పిట్టనైపోని, పురుగునైపోని, కొమ్మనైపోని, కొండనైపోని, చెట్టునైపోని, పుట్టనైపోని, శరీరం దేనివల్ల వస్తుంది? శరీరం చేసుకున్నటువంటి ప్రారంభ కర్మను అనుసరించి వస్తుంది. కానీ భక్తి మాత్రం పరమశివుని యొక్క అనుగ్రహం లేకుండా భక్తి రమ్మంటే రాదు. ఏమండి రేపటి నుంచి నేను భక్తి చేస్తానండి, అది చేయడానికి ఎక్సర్సైజ్ ఏం కాదు. అది ఆ భక్తి ఏర్పడడం కూడా భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటే తప్ప భక్తి ఏర్పడదు. ఆ భక్తి నిజంగా తాదాత్మ్యతతో కూడినటువంటి భక్తి ఏర్పడిందా, దాని నుంచి విడివడడం కూడా చాలా కష్టం. ఇందుచేత రామకృష్ణ పరమహంసకి పట్టిన పిచ్చి నాకెప్పుడు పడుతుందో అని ఏడిచారు చాలా మంది. ఎంతమందికి ఏర్పడుతుంది? లేచింది మొదలు పానీయంబులు త్రాగుచున్, కుడుచుతున్, భాషించుతున్, హాసలీలా నిద్రాదులు చేయుచున్, తిరుగుచున్, లక్షించుతున్, సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళి చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విషముభూవరా అని ప్రహ్లాదుడి గురించి చెప్పినట్టు, ఏది చేస్తున్నా పరమాత్మని గురించినటువంటి ఆలోచన సంతతము లోపల తిరిగేటటువంటి చిత్తవృత్తి ఏర్పడడం అంటే అది కేవలం పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత ఏర్పడుతుంది. ఆ భక్తి ఇంటి భక్తితో కూడి ఉన్నప్పుడు మాత్రమే జ్ఞానం ఏర్పడి ఆ మనస్సు ఆత్మలోకి లయమవుతుంది. శంకర భగవత్పాదులు స్తరావళి స్తోత్రంలో ప్రార్థన చేస్తారు, శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదా వసంతం తమర్జునం మల్లిక పూర్వమేనం సిద్ధిం తథావిధ మనో విలయం సమాధౌ గాత్రే యదా మమలతాః పరివేశయంతి కర్ణే యదాః విరచయంతి ఖగాశ్చ నీడాశ్చ అంటారు. ఎంత గొప్ప స్తోత్రమో చూడండి. నిజంగా మనిషి లోపల సంకల్ప వికల్ప సంఘాతమైనటువంటి మనస్సు పనిచేస్తున్నంతసేపు, తిరుగుతున్నంతసేపు ఏవీ దగ్గరికి రావడానికి భయపడతాయి. ఓ చీమ దగ్గరికి రాదు, ఓ తీగ దగ్గరికి రాదు, ఓ చెట్టు దగ్గరికి రాదు. కోరికల పుట్టయైనటువంటి మనస్సు వెనక్కి నడిచి ఆత్మలోకి లయమై తను నిర్వికల్ప సమాధిలో ఏ కోర్కెలు లేనటువంటి ప్రశాంతమైనటువంటి చిత్తంతో నేను శ్రీశైల శృంగ కుహరేష కదోపలప్సే ఏనాడు ఆ శ్రీశైల శిఖరములో ఉన్నటువంటి గుహలలో కూర్చుంటానో ఆనాడుట ఎటువంటిది జరుగుతుందిట? గాత్రం యదా మమలతాః పరివేశయంతి ఆ చెట్టీగ చెట్టును అల్లుకుంటుంది. ఆ పక్కనే మనం కూర్చున్నాం అనుకోండి, మనం వచ్చి అల్లుకోవద్దని తెలిసి వీళ్ళే చెల్లిపోతాడు. ఎంతగా మనస్సు లయమైపోయినటువంటి స్థితికి నేను చేరుకోవాలంటే తీగలు భయపడకూడదు నన్ను అల్లుకోవడానికి, పక్షులు భయపడకూడదు నా చెవులలో పుల్లలు పెట్టి వాటిలో గూళ్లు కట్టుకోవడానికి. అంతగా మనోలయమైపోయినటువంటి స్థితి నాకు ఆ శ్రీశైల క్షేత్రంలో ఎప్పుడబ్బుతుందో అని స్తోత్రం చేశారు శంకరాచార్యుల వారు. అటువంటి స్వరూపం ఆ లింగస్వరూపం. అది సామాన్యమైనటువంటి స్వరూపం కాదు. మన అదృష్టం ఏమిటంటే ఈ కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రంతో పౌర్ణమి నాడు సాయంకాలం రాత్రి వేళ ఆ జ్యోతిష్ స్వరూపంగా లింగం ఏర్పడింది. అరుణాచలంలో మహానుభావుడు ఆత్మదర్శనాన్ని పొందినటువంటి రమణ భగవానులు అంతటి వారు కూడా జ్ఞాని ఎన్నడూ భక్తిని విడిచిపెట్టడు అనడానికి ఇంకంతకన్నా ఉదాహరణ ఏమిటి? ఒకేసారి ముగ్గురు మహాపురుషులు దక్షిణ భారతదేశంలో కదలాడారు. ఒకరు చంద్రశేఖర పరమాచార్యులు, ఒకరు భగవాన్ రమణులు, ఒకరు మహర్షి అరబిందో.
ముగ్గురు ఏకకాలమునందు జీవించారు. ఆశ్చర్యం, ఒక్కొక్కసారి నిజంగా ధర్మాకృతి అవి చదువుతుంటే ఆశ్చర్యం వేస్తుంది. రమణులు ఆశ్రమంలో ఉండగా చంద్రశేఖరులు ఆ అరుణాచలేశ్వరుని యొక్క కొండకి ప్రదక్షిణం చేయడానికి వెళుతుండేవారు. రమణులు ఒక్కరే బయటికి రాలేదు. చంద్రశేఖరులు ఒక్క క్షణం ఆగి ఆశ్రమం వైపు చూసి వెళ్లిపోయారు. రమణుల్ని అడిగారు, మీరు వెళ్ళలేదేం చంద్రశేఖర పరమాచార్యులు వారి దర్శనానికని. చంద్రశేఖర పరమాచార్యులని ఒకరు, రమణులని ఒకరు, రెండున్నాయా అని అడిగేవారు. ఎంతటి అద్వైత దర్శనమో చూడండి. అసలు దాని నుంచి జారలేదు రమణులు ఎప్పుడు. తొట్టతుదన శరీరానికి సర్కోమా పుట్టే రక్తం కారిపోతున్నప్పుడు కూడా, 104 జ్వరంతో శరీరం ఊగిపోతున్నప్పుడు కూడా, మీకు ఇప్పుడు కూడా స్వామి భగవాన్ మీరు ఇప్పుడు కూడా ఆత్మచింతనతోనే ఉన్నారా అంటే, గంధపు చెట్టుని పట్టి కొట్టినా, చెరుకు కర్రని పట్టి కత్తితో నరికినా, మోకాలుకు పెట్టి విరిచినా, దంతముల మధ్య పెట్టి నలిపినా, తీపి తప్ప చేదు రాదు. ఆత్మజ్ఞానము అబ్బినటువంటి వాడికి ఏమి చేసినా శరీరాన్ని ఆత్మ స్థాయి నుండి దిగజారడు అనేవారు. అటువంటి స్థితిని పొందారు మహానుభావులు. అందుకే ఆ అరుణాచల లింగం గురించి ఎన్ని స్తోత్రాలు చేశారు. అదిగో అటువంటిది ఆ కృత్తికా నక్షత్రంతో కూడినటువంటి పౌర్ణమి నాడు కార్తీక మాసంలో ఏర్పడింది ఆ జ్యోతి స్తంభం. అదే మనం ఎక్కడ చెప్పినా కూడా ద్వాదశ జ్యోతిర్లింగములు అని పేరు పెట్టి చెప్పి, ఆ జ్యోతిర్లింగంగానే అజ్ఞానాన్ని మటుమాయం చేయగలిగినటువంటి లింగస్వరూపాన్ని ధ్యానం చేస్తాం. అటువంటి వాటిలో పరమ ప్రఖ్యాతమైనటువంటి స్వరూపం కపిల తీర్థంలో ఉన్నటువంటి ఒక లింగం. ఇవాళ ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావన చేయవలసి వచ్చిందంటే, నాకు పాపం చాలా మంది ఫోన్ చేశారు, ఏమండి ఒక్కసారి ఆ కపిల తీర్థం గురించి 4 మాటలు చెప్పండి అని అడిగారు. ఈ మధ్య రామారావుపేట శివాలయంలో ఉపన్యాసం చెప్తూ కపిల తీర్థానికి జరిగేటటువంటి అన్నాభిషేకం గురించి ప్రస్తావన చేస్తే, చాలా మంది ఈ మాట ఎక్కడైనా చెప్పినప్పుడు కపిల తీర్థం గురించి ఒక 4 మాటలు చెప్పండి అని అడిగారు. కపిల తీర్థం గురించి చెప్పడం అంటే శివాలయం శివలింగం గురించి చెప్పడమే. ఎందుకని అంటే శివలింగములు ఏర్పడడం దృష్ట్యా 7 రకాలుగా ఏర్పడతాయి. ఒకటి మృణ్మయములు అంటారు, అంటే మట్టితో చేయబడినటువంటి లింగం అయితే దాన్ని మృణ్మయ లింగము అంటారు. రెండవ దాన్ని సైకత లింగము అంటారు, అంటే తాత్కాలికంగా పూజ చేయడానికి కానీ లేదా ఇతర పద్ధతులలో కానీ ఇసుకతో చేసినటువంటి లింగం అయితే దానికి సైకత లింగం అని పేరు. మూడవ దానిని లోహజ లింగము అంటారు, లోహంతో చేయబడినటువంటి లింగం అయితే అది లోహజ లింగం, బంగారము వెండి మొదలైన దాంతో. నాలుగవది రత్నజ లింగము అంటారు, రత్నములతో చేయబడినటువంటి లింగస్వరూపం అయితే దాన్ని రత్నజ లింగం అంటారు. ఆ తరువాత వచ్చేటటువంటిది 5వ తరహా లింగం, చెక్కతో చేయబడినటువంటిది, దారువుతో చేయబడినటువంటి లింగాన్ని 5వది. ఆ తరువాత చేయబడినటువంటి లింగం ఈ రాతితోంచి, శైలజ లింగము అని ఈ రాతిలోంచి చేయబడినటువంటి లింగాలు. ఇలా 7 రకాలుగా లింగములు తయారవుతాయి. ప్రతిష్ట దృష్ట్యా అంటే స్వామివారి శివలింగాన్ని ప్రతిష్ట చేసేటటువంటి పద్ధతిలో ఆలోచన చేసినప్పుడు 6 రకాలుగా చెప్తారు శివలింగాన్ని. మొట్టమొదటిది స్వయంభూలింగములు అంటారు, అది ఒకళ్ళు ప్రతిష్ట చేసి కాదు, అది కాలంలో ఎప్పుడు ఏర్పడిందో ఎవ్వరికీ తెలియదు, తనంత తానుగా ఏర్పడినటువంటి శివలింగం. శ్రీశైలంలో ఏర్పడినది, రామేశ్వరంలో ఏర్పడినది, ఇలాంటి రామేశ్వరంలోది రామచంద్రమూర్తి ప్రతిష్ఠ చేశారని, శ్రీశైలంలో, వారణాసిలో, అలాంటి చోట్ల కేదారేశ్వరంలో అలాంటి చోట ఏర్పడినటువంటి శివలింగములకు అవి స్వయంభూలింగాలు. రెండవది దివ్యలింగములు అంటారు. దివ్యలింగములంటే దేవతల చేత ప్రతిష్ట చేయబడినటువంటి లింగములు. ఇక్కడ మనకి శ్యామలకోట సంస్థానంలో సామర్లకోట అంటారే, అక్కడ ప్రతిష్ట చేయబడినది. ఇలాంటి వాటిని దివ్యలింగములు అంటారు. ఇవి ఒకదానికన్నా ఒకటి కిందకు ఉంటాయి. మూడవ లింగం ఆర్షలింగములు అంటారంటే మహర్షులు స్థాపించినటువంటి లింగములు. నాలుగవ వాటిని మానుషలింగములు అంటారు, అంటే మనుష్యులు ప్రతిష్ట చేసినటువంటి లింగాలు. ఐదవది రాక్షస లింగములు అంటారు, అంటే రాక్షసులు కూడా శివలింగాన్ని ప్రతిష్ట చేస్తారు, అందుకని వాటిని రాక్షస లింగములు అంటారు. ఆ తరువాత 6వ లింగాన్ని అవి సహజ లింగములు అంటారు, అవి ప్రకృతిలో తనంత తానుగా శివలింగం ఏర్పడి తనంత తాను ధారాపాత్ర ఏర్పడి తనంత తాను అభిషేకం జరిగిపోతుంటుంది. అలా జరుగుతుందా అండి అని మీకు అనుమానం రావచ్చు. మీరు ఎప్పుడైనా అరకు వెళ్ళినప్పుడు బుర్రా కేవ్స్ అని చెప్పి ఉన్నాయి మనకి, చాలా మంది చూడడానికి వెడుతూ ఉంటారు. మీరు వెడితే ఇప్పటికీ చూడచ్చితంగా ఈ శివలింగం ఏర్పడిన దాని మీదకి సన్నటి ధార ఎడతెరిపి లేకుండా రాత్రింబాళ్లు పడిపోతుంటుంది. ఆ పడిపోతున్నది శివలింగం పెరిగిపోతుంటుంది, అది విచిత్రం. అది పెరిగి పెద్దదైపోయి అక్కడికి వెడితే మనకి బుర్రా కేవ్స్ లో చూపిస్తారు, పెరిగి పెద్దదైపోయి శివలింగం స్తంభంలా పెరిగి పెరిగి మళ్లీ వెళ్లి కొండను ముట్టుకుంటుంది. అలా నీళ్లు పడి ఆ శివలింగం అలా పెరుగుతూ ఉంటుంది. ఇప్పటికీ బుర్రా కేవ్స్ లో అటువంటి శివలింగాలు ఉన్నాయి, ఇప్పటికీ అభిషేక తీర్థం పడుతూ పెరుగుతున్న శివలింగాలు. అదిగో అటువంటి లింగములని సహజముగా ఏర్పడినటువంటి లింగములు అంటారు. ఆ తరువాతది బాణలింగం. బాణలింగం అంటే నర్మదా నదిలో ఉండేటటువంటి శిలల్ని
నీటి యొక్క వేగము ఒరుచుకుంటూ వెళ్ళడం చేత ఏర్పడినటువంటి లింగములను బాణలింగములు అని పిలుస్తారు. ఈ విధంగా ప్రతిష్ట దృష్ట్యా ఆ శివలింగాల్ని ఏడు రకాలుగా విభజించారు. అందులో పరమపావనమైనటువంటి లింగమూర్తి ఆ కపిల తీర్థంలో ఉన్నారు. మనకి వెంకటాచలం తెల్లవారు లేస్తే తెలుగువారికి కొంగు బంగారం వెంకటేశ్వర స్వామి వారు. వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చెయ్యనటువంటి వారు ఎవ్వరూ ఉండరు. తెల్లవారి లేస్తే ఏ కష్టం వచ్చినా ఏ సుఖం వచ్చినా స్వామి సన్నిధానంలో చెప్పుకుంటాం, ఆయన దగ్గరికి పరిగెడతాం. ఆ వెంకటేశ్వర స్వామి వారు వెలిసినటువంటి ఏడు కొండలు ఎంత ప్రాచీనమైనవో ఆ బ్రహ్మాండ పురాణంలో ఒక మాట చెప్తారు. వరాహ పురాణంలో అందులో కృతే వృషాద్రిం వచ్చంతి త్రేతాయాం అంజనాచలం ద్వాపరే శేషశైలంతు కలౌ వెంకటాచలం నామాది యుగభేదేన శైలాస్థాస్య భవంతిహి. కృతయుగంలో దాన్ని వృషాద్రి అని పిలిచారు, త్రేతాయుగంలో అంజనాద్రి అని పిలిచారు, ఆ తరువాత ద్వాపర యుగంలో శేషాద్రి అని పిలిచారు, కలియుగంలో వెంకటాద్రి అని పిలుస్తున్నారు. యుగములు మారిపోయాయి కానీ ఆ కొండ మాత్రం అలాగే ఉంది. ఆ కొండ ఎంత ప్రాచీనమో కొండ కింద ఉన్నటువంటి ఆ కపిల తీర్థ క్షేత్రంలో ఉన్నటువంటి శివలింగము కూడా అంతే ప్రాచీనం. ఎందుకని? అది స్వయంభూ. ఎప్పుడు ఏర్పడిందో ఎవ్వరికీ తెలియదు కపిల తీర్థం. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, కపిల తీర్థానికి మీరు ఈ మాట వెళ్ళినప్పుడు, తిరుమల క్షేత్రానికి వెళ్ళినప్పుడు తప్పకుండా కపిల తీర్థానికి వెళ్ళండి, వెళ్ళి దర్శనం చెయ్యండి. వెంకటేశ్వరుడు ఒకడు, పరమశివుడు ఒకడు కారు, ఇద్దరూ ఒకటే. ఎందుచేత అంటే చంద్రశేఖర పరమాచార్యులు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తుండేవారు. తిరుమలై, తిరుమలై అంటే ఏమిటండి? తిరు అంటే శ్రీ అని అర్థం, గౌరవవాచకం. మలై అంటే శైలము, కొండ. దాని పేరేమిటి? శ్రీశైలము. తిరుమల నంబి అని శ్రీ మహావిష్ణువుని కొలిచినటువంటి మహాభక్తులు తిరుమల నంబి. ఆయన్ని సంస్కృతంలో పిలవలసి వస్తే శ్రీశైలపూర్ణులు అని పిలుస్తారు ఆయన్ని. ఇది శ్రీశైలమే. తిరుమలై అంటే శ్రీశైలం, శ్రీశైలం అన్నా శ్రీశైలమే, రెండు శ్రీశైలాలే. రెండు శ్రీశైలాల్లోనూ ఇక్కడ కరచరణాదులతో కూడినటువంటి స్వామి ఉన్నారు, అక్కడ కరచరణాదులతో కనపడనటువంటి అరూపరూపి అయిన పరమాత్మ ఉన్నారు. ఒకే పరమాత్మ ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ అన్నట్టుగా ఒక పరమాత్మే రెండు రూపాలుగా దర్శనమిస్తున్నారు అక్కడ. అందుచేత రెండు కాదు ఉన్న పదార్థాలు. అందుకని ఆ కొండ ఎంత ప్రాచీనమో కపిల తీర్థంలో ఉన్నటువంటి స్వామి కూడా అంత ప్రాచీనం. ఆ కపిల తీర్థం ఎంత గొప్పదంటే, పూర్వకాలంలో ఎప్పుడో కృతయుగంలో కపిల మహర్షి పాతాళలోకంలో శివలింగాన్ని ఒక దాన్ని వెలిసినటువంటి శివలింగానికి పూజ చేసి ధ్యానం చేస్తుండేవారు. ఆ శివలింగం పెరుగుతూ పెరుగుతూ పైకొచ్చింది, అది భూమిని బద్దలు చేసుకుని పైకొచ్చింది. పైకొచ్చి ఇంకా ఇంకా పెరుగుతోంది. పెరుగుతుంటే కామధేనువు గబగబా పరిగెత్తుకొచ్చింది. బ్రహ్మగారు ఆవు రూపంలో వచ్చారు, శ్రీ మహావిష్ణువు గోపాల బాలుడి రూపంలో వచ్చారు. ఈ ఆవు క్షీరధారల్ని అభిషేకించింది, శ్రీ మహావిష్ణువు కాపు కాశారు. ఈ కామధేనువు వచ్చి తన కాలి గిట్ట తీసి శివలింగం మీద పెట్టి ప్రార్థన చేసింది. మావర్థస్య, స్వామి ఇక నువ్వు పెరగకు అని అడిగింది. ఇప్పటికీ కూడా కపిల తీర్థంలో ఉండేటటువంటి శివలింగం తల మీద కాలి గిట్ట యొక్క ముద్ర ఉంటుంది. అలాగే సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములనేటటువంటి ఐదు ముఖాలతో చూస్తూ ఉంటాడు పరమశివుడు. ఐదు ముఖాల్లో ఆ పశ్చిమాభిముఖంగా ఉండేటటువంటి పరమశివుని యొక్క ముఖానికి ఆ సజ్జోజాత మూర్తికి మూడవ కన్ను ఆ శివలింగానికి ఇప్పటికీ కనపడుతుంటుంది. అది అలంకారం చేసినప్పుడు మనం అంతరాలయంలోకి వెళ్ళి స్పష్టంగా చూడడం కుదరదేమో అన్న ఉద్దేశ్యంతో దీనికి సంబంధించినటువంటి చిత్తరువులన్నింటినీ సభామంటపంలో పెట్టారు. దర్శించగలిగినటువంటి వాళ్ళు వెళ్ళి దర్శించి ప్రార్థన చేయవచ్చు అని. అది శివలింగం మొట్టమొదట తెల్లగా ఉంటుంది, మధ్యలో పసుపు వర్ణంతో ఉంటుంది బంగారు రంగుతో, పైన ఎరుపు వర్ణంతో ఉంటుంది. ఆ కపిల తీర్థంలో ఉండేటటువంటి కపిలలింగము ఎంత ప్రాచీనమైనటువంటి లింగమో, ఆ పక్కనే ఉండేటటువంటి కామాక్షి అమ్మవారు కూడా అంతే ప్రాచీన మాతల్లి. కామాక్షి అంటేనే కామ అంటే అందమైన అక్షి కన్నులు కలది కాదు కాదు, కామ అంటే కోరికలను కేవలం తన చూపుల చేత ఇయ్యగలిగినటువంటి తల్లి. శంకరులు సౌందర్యలహరిలో స్తోత్రం చేస్తారు, నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచ శచిభి స్తరూణాం దివ్యానాం హసత యువతే చండి చరణం ఫలాని స్వస్థేభ్యః కిసలయ కరాగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిషమాహ్నాయ దదతౌ అంటారు. అమ్మ మాకు బెంగలేదమ్మా, మేము ఎక్కడున్నా సరే మాకు కామధేను అక్కర్లేదు, కల్పవృక్షం అక్కర్లేదు, అవన్నీ దేవతల దగ్గర ఉన్నాయి, వాళ్ళు ప్రార్థన చేస్తారు. మాకేం కావాలి, మాకేం బెంగలేదు, మేము ఎక్కడున్నా సరే మాకు ఆపదొచ్చిందా
అమ్మా అని ఒక్క పిలుపు పిలుస్తాం అంతే, ఆ అమ్మ పాదాలను ఒక్కసారి తలుచుకుంటాం అంతే. ఎక్కడుంటే మాత్రమేమిటి, ఆ తల్లి దృష్టి ఎంత దూరం పెడుతుంది. శంకరులు అంటారు సౌందర్య లహరిలో, దృశాద్రాఘీయశ్యాదరదలిత నీలోత్పల రుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే అనిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర అంటారు. ఈ బ్రహ్మాండములన్నీ ఎంత నిండిపోయాయో అంతకన్నా దాటి అమ్మవారి చూపు చూస్తుంటుందిట. దృశాద్రాఘీయశ్యాదరదలిత నీలోత్పల రుచ, నల్ల కలువలు ఎలా ఉంటాయో అలా ఉంటాయట అమ్మవారి కళ్ళు. అందుకని ఆవిడ కళ్ళకి కామాక్షి అని పేరు. కాదు కాదుట, కామాక్షి అంటే కామేశ్వరుణ్ణి చూసి చూసి కామేశ్వరుణ్ణి తన కన్నులుగా పెట్టుకుందిట. కాదుట, ఆవిడికి పంచకృత్య పరాయణ అని పేరు. సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములను చేస్తుంది అమ్మవారు. ఆ తిరోధానం అంటే అణువుల కింద మార్చేస్తుంది ప్రపంచాన్ని, దాన్ని తనలో ఉంచుకుని మళ్లీ తిరిగి ఉత్పత్తి చేస్తుంది, అది అనుగ్రహం అంటారు. అలా పంచకృత్యపరాయణ అయినటువంటి తల్లి పరమశివుడు లయమైపోయినటువంటి ప్రపంచాన్ని మళ్లీ సృష్టించాలనేటటువంటి భావన ఏర్పడినప్పుడు ఆ భావన తెలుసుకుని పరమశివుని యొక్క శక్తిగా వ్యక్తీకరింపబడినటువంటి స్వరూపానికి కామాక్షి అని పేరు. కాంచీపురంలో పీఠాది దేవత ఆవిడ. అటువంటి కామాక్షీదేవి అక్కడ వెలిసి ఉంది. మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా అండి, ఎంతంత గొప్ప గొప్ప జ్వరాలు రానివ్వండి, ఎటువంటి తాపములు ఏర్పడనివ్వండి, ఎంత కాలానికి తగ్గనటువంటి జ్వరంతో బాధపడుతున్నవారు, ఎంత కాలానికి తగ్గనటువంటి వ్యాధులతో బాధపడుతున్నవారు. ఆ మధ్య కాలంలో నేను పేపర్లో ఒక సంఘటన చదివాను. ఒక ఆయన వెళ్లి హాస్పిటల్లో చూపించుకుంటే ఆయనకి ఎక్స్రే ఈసీజీ అవి తీసి చాలా పరమ ఉపద్రవకరమైనటువంటి వ్యాధి ఒకటి పొడసూపుతోంది అని చెప్పి డాక్టర్లు నిర్ధారించారు. ఏమో ఉంటామో ఉండవో అనే అనుమానంతో ఆయన ఆపరేషన్ టేబుల్ ఎక్కే ముందు ఒక్కసారి కపిలతీర్థానికి వెళ్లి స్వామి దర్శనం చేద్దామని వెంకటాచలంలో వెంకటాచల ప్రభువుని, కపిలతీర్థంలో పరమశివుణ్ణి దర్శనం చేసి అక్కడ జలపాతం కింద స్వామి పుష్కరిణిలో స్నానం చేసి వెళ్లారు. వెడితే ఆయన్ని మళ్లీ ఆపరేషన్ టేబుల్ మీదకి తీసుకెళ్లే ముందు చూస్తే అందులో ఇంతకు ముందు కనపడినటువంటి వ్యాధి కనపడలేదట. ఇది అబద్ధమని మీరు అనుకుంటారేమో, మీకు కాకినాడలోనే జరిగిన యథార్థమైన సంఘటన ఒకటి చెప్తాను. హైదరాబాద్ లో మహామహోపాధ్యాయ బిరుదాంకితులు పుల్లెల శ్రీరామచంద్రుడు గారని ఉన్నారు. ఆయన 5 సంవత్సరాల క్రితం ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. వస్తే ఆయనకి ఎందరో ఐఏఎస్ శిష్యులు ఉన్నారు. గబగబా ఆయన్ని తీసుకెళ్లారు హాస్పిటల్కి. సోమరాజు గారని చాలా ఫేమస్ కార్డియాలజిస్ట్. ఆయన చూసి నువ్వు ఇంటికి వెడితే మరణిస్తావు, బైపాస్ సర్జరీ చెయ్యాలన్నారు. వేదమునందు ఆయనకి ఎంతటి నమ్మకం అంటే అదండి భక్తి అంటే, అది ధృతి అంటే. ఈ హృదయ పుండరీకమునందు ఇంతకాలం సీతారాములకి గుడి కట్టి పూజ చేశాను, అటువంటి గుండెకాయని నీ కత్తులతో కిలుకుతావా, మా స్వామి పాదములకు తగలదా కత్తి, వీల్లేదన్నారు అని పక్క దిగి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇచ్చిన మందులు పొద్దున్న వేసుకుంటే మత్తుగా ఉంటుందని మధ్యాహ్న కాలం కూర్చుని వేదములలో ఉండేటటువంటి సూర్యమంత్రములన్నిటినీ తీసుకుని తత్తుల్యంగా వాటిలో ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అద్భుతమైనటువంటి శ్లోకాలు రాశారు. రాసి వాళ్ళ నాన్నగారు మహాపండితులు, ఆయన ప్రార్థనా శ్లోకాలు చేశారట ఆయన శరీరంతో ఉన్నప్పుడు. మహానుభావుడు మన పట్టణంలో ఉప్పులూరి కామేశ్వరరావు గారని మీరు వినే ఉంటారు, ఫిజిక్స్ లెక్చరర్ గారు. ఆయన మహర్షి సదృశులు ఫిజిక్స్ లో. ఆయన ఇదిగో ఆయన వ్రాసినటువంటి ఆ శ్లోకాల్ని విని మొన్న హైదరాబాద్ లోను, ఈ శ్లోకములు ఎట్టి పరిస్థితుల్లో చెక్కు చెదిరిపోకూడదని రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి ఒక ఆర్టిస్ట్ ని తీసుకొచ్చి, ఒక సింగర్ ని తీసుకొచ్చి వాటిని సీడీస్ చేశారు. ఒక పక్క నుంచి వేదమంత్రం పెడుతూ ఉంటుంది, ఒక పక్క నుంచి శ్లోకం పెడుతూ ఉంటుంది. అవి త్వరలో ఆవిష్కరింపబడబోతున్నాయి ఆ క్యాసెట్స్. ఎంత శక్తివంతంగా వచ్చాయంటే ఆ క్యాసెట్స్. ఆ మంత్రాల్ని నమ్ముకుని ముందు వీటి ప్రయోగం నేను నా మీద చేసుకుంటానన్నారు శ్రీరామచంద్రుడు గారు. 5 సంవత్సరముల నుంచి పారాయణ చేస్తున్నారు. 70వ సంవత్సరంలో హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు హాస్పిటల్ కి తీసుకెడితే ఆపరేషన్ చెయ్యకపోతే ఒక రోజు బతకవని డాక్టర్ల చేత సర్టిఫై చేయబడినటువంటి వ్యక్తి 75వ సంవత్సరంలో ఇవాళ్ళకి కూడా ఆయన సంతోషంగా ఉన్నారు. నిన్న రాత్రి 11 గంటలకి నేను కామేశ్వరరావు గారితో మాట్లాడుతుంటే శ్రీరామచంద్రుడు గారి నుంచి హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ కి వారి వాణికి ఒక నమస్కారం చేశారు. అది విశ్వాసం అంటే. అందుకని కపిలతీర్థం అంటే సామాన్యమైన క్షేత్రం కాదది. అక్కడ పరమశివలింగముతో పాటుగా ఆనాడు పరమశివుడు జటాజూటంలో పట్టినటువంటి గంగ త్రిపథగయై మందాకిని భాగీరథి భోగవతి అనేటటువంటి పేర్లతో పాతాళానికి వెడితే ఆ భోగవతి మళ్లీ పై కుబికి అక్కడే పుష్కరిణిగా ఏర్పడింది. అది ఎంత శక్తివంతమంటే పార్వతీదేవితో పరమశివుడు ఒక మాట చెప్పాడు, పార్వతీ ఈ తీర్థము ఎంత గొప్పదో తెలుసా, ఇది సాక్షాత్తుగా
కార్తీక మాసంలో ఏ ఏ రోజులు పరమ పవిత్రమైనటువంటి మనం భావిస్తామో, శనివారాలు, సోమవారాలు, నాగుల చవితి, పౌర్ణిమ, ఏకాదశి, ద్వాదశి మొదలైనటువంటి తిథులలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 12 గంటల 10 నిమిషాల వరకు ప్రతి రోజు కూడా 3 లోకములలో ఉండేటటువంటి సమస్త పరమ పావనమైనటువంటి తీర్థములన్నీ వచ్చి అక్కడ చేరుతాయట ఆ పుష్కరిణిలోకి. ఆ తీర్థములో స్నానం చేస్తే ఎంతటి వారికి కూడా శరీరమునకు పట్టినటువంటి పాపరాశి ధ్వంసమైపోతుందంటారు. అంత శక్తివంతమైన పుష్కరిణి. మీకు ఇంకొక విషయం చెప్పాలి, తగ్గనటువంటి జ్వరాలు, తగ్గనటువంటి తాపములు ఉన్నటువంటి వారు అమ్మవారికి అలంకారము చేయబడినటువంటి చందన ప్రసాదం స్వీకరిస్తారు. అక్కడ అమ్మవారికి పుష్యమాసంలో పౌర్ణమి నాటికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు విశేషమైన అభిషేకం చేస్తారు కామాక్షి అమ్మవారికి. చేసి సాయంకాలానికి అమ్మవారి శరీరమంతా అలదడానికి కావలసినంత గంధాన్ని తీస్తారు. తీసి అందులో పన్నీరు పోస్తారు, కుంకుమ పువ్వు కలుపుతారు. ఈ చందనపు ముద్ద చేసి బయట స్వరయుక్తంగా శ్రీ సూక్త, పురుష సూక్త, రుద్రసూక్త, దుర్గా సూక్త, భూసూక్త మొదలైనటువంటి సూక్తములను చదువుతూ ఉంటారు. లోపల తెర వెనకాతల అర్చకులు అమ్మవారికి ఈ చందనంతో అలంకారం చేస్తారు. మూర్తి మూర్తంతా చందనంతో అలంకారం చేసేస్తారు. చీర అమ్మవారికి చందనంతో కట్టేస్తారు. అంచులు చందనంతో తీర్చిదిద్దుతారు. అప్పుడు అలంకారం చేసి ప్రదోష వేళలో తెర తీస్తారు. తెర తీసి ఆ సమయంలో పంచవాయిద్యాలు మోగుతాయి. అప్పుడే అమ్మవారికి కుంభహారతి, సూర్యహారతి, చంద్రహారతి, నక్షత్రహారతి, మంగళహారతి, కర్పూరహారతి, ఈ హారతులన్నీ పడతారు. పట్టినప్పుడు అమ్మవారిని దర్శనం చేస్తారు. ఆ దర్శనం చేసినటువంటి వారికి ఆ మరునాటి ఉదయం అమ్మవారి ఆ రాత్రి అంతా అమ్మవారు ఆ చందనంతో ఉంటుంది. ఆ చందనాన్ని ఒలిచి ఆ చందనాన్ని ప్రసాదంగా ఇస్తారు. ఆ చందనమును లలాటమునందు ధరించినటువంటి వాళ్ళకి ఎందరికో తగ్గనటువంటి జ్వరములు, తాపములు తగ్గాయని శాస్త్రం పేర్కొంటోంది. ఎందరిదో అనుభవం. అంత గొప్ప తీర్థం కపిల తీర్థం. అక్కడ స్వామికి గడిచిపోయినటువంటి ఆశ్వీజ మాసంలో పౌర్ణమి నాడు 250 కిలోల బియ్యం అన్నం వండుతారు. వండి ఆ అన్నంతో స్వామివారికి అన్నాభిషేకం చేస్తారు. ఆ చేయబడినటువంటి అన్నాభిషేకం అయిపోయిన తర్వాత కొంత అన్నాన్ని పైన శివలింగంగా తయారు చేస్తారు. మళ్ళీ చేసి కాయగూరలు కొయ్యకుండా వంకాయలు, గుమ్మడికాయలు, పొట్లకాయలు, ఆనపకాయలు ఇలాంటి వాటిని నీటిలో ఉడికించి అన్నలింగం మీద త్రిశూలాన్ని, నాగాభరణాన్ని వీటన్నింటినీ అలంకారం చేస్తారు. ఈ అలంకారం చేసి పైన ఉన్న శివలింగాన్ని తీసి మేళతాళాలతో తీసుకొచ్చి స్వామి పుష్కరిణిలో కలిపి ఆ మిగిలిపోయినటువంటి అన్నలింగం మీద ఉన్న అన్నాన్నంతటినీ తీసి అందులో ఈ కాయగూరలన్నింటినీ కలిపి ఆ ముద్ద తీసి ప్రసాదంగా ఇస్తారు. అటువంటి అన్నలింగ ప్రసాదమును ఎవరు స్వీకరిస్తున్నారో వాళ్ళకి ఎన్ని కోట్ల జన్మలకి కూడా ఆకలితో ఒకరి దగ్గరికి వెళ్లి చెయ్యి చాపి అడగవలసిన అవసరం లేకుండా అన్నపానాదులకు లోటు లేనటువంటి స్థితిని వాడు పొందుతాడని ప్రమాణం. అదిగో అటువంటి అన్నాభిషేకం ఆ కపిల తీర్థంలో జరుగుతుంది. కపిల తీర్థం యొక్క గొప్పతనం ఏమిటంటే పితృకార్యం చెయ్యనటువంటి వాళ్ళు, పితృకార్యం మానేసినటువంటి వాళ్ళు, పితృదేవతల యొక్క ఆగ్రహమునకు గురి అయినటువంటి వారు కపిల తీర్థానికి వెళ్లి పితృకర్మ చేసినట్లయితే వారు ఇంతకు ముందు పితృకార్యాన్ని మానివేయడం చేత కలిగినటువంటి పాపము నివృత్తి అవుతుంది. అందుకే వెంకటాచల మహాత్యంలో చెప్తారు, మాధవుడని చెప్పి ఒక బ్రాహ్మణుడు త్రికాలముల యందు సంధ్యావందనం చేసేవాడు. ఆయనకి చంద్రలేఖ అని భార్య. అంత సంతోషంగా ఉన్నవాడికి ఎందుకు పుట్టిందో బుద్ధి కుంతలా అనబడేటటువంటి, ఎక్కడో పుట్టినటువంటి, ఏ సంస్కారము లేనటువంటి ఒక స్త్రీ యందు మోహం కలిగింది. ఆవిడతో జీవించడం మొదలుపెట్టాడు, సురాపానం మొదలుపెట్టాడు. ఆఖరికి ఎంత దూరం వెళ్ళిపోయాడంటే మాంస భక్షణం చేయడం కూడా మొదలెట్టాడు. ఆవిడితో కలిసి కోయపల్లెల్లోకి వెళ్ళిపోయాడు. అటువంటి వాడు ఒకనాడు రాజు తన పరివారముతో కలిసి వెంకటాచల క్షేత్రానికి వెడుతుండగా చూసి వాళ్లతో పాటుగా బయలుదేరి వెళ్ళాడు. వెళ్లి ఆ వాళ్ళందరూ కూడా మొట్టమొదటి కపిల తీర్థానికి వెళ్లి అక్కడ పితృకార్యం చేశారు. ఈయన కూడా వాళ్లతో వెళ్లి పితృకార్యం చేసి మట్టి ముద్దలు తీసి పిండములుగా సమర్పించాడు. ఎందుకని తనకేమీ లేదు కనుక, తనేమి తింటున్నాడో దానితోనే పిండ ప్రదానం చేయాలి. అందుకని మట్టి ముద్దలతో పిండ ప్రదానం చేశాడు. వెంటనే ఆయన శరీరమునకున్నటువంటి పాపరాశి ధ్వంసమైంది. తరువాత వెంకటాచల పర్వత సానువుల నెక్కి పైకెక్కాడు. అక్కడికెక్కి స్వామి పుష్కరిణిలో స్నానం చెయ్యగానే బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమై, నీకు భవిష్యత్తులో నువ్వు ఆకాశరాజుగా జన్మిస్తావు, నీకు జన్మించినటువంటి కుమార్తె పద్మావతి వెంకటాచలపతికి భార్య అవుతుందని వరం ఇచ్చారు. అందుకని ఆ వెంకటాచలంలో ఉన్నటువంటి ఆ కపిల తీర్థంలో ఉన్నటువంటి ఆ తీర్థం అంత గొప్ప తీర్థం. అది సాక్షాత్తుగా పాతాళంలో భోగవతి పైకి పొంగింది. కపిల తీర్థంలో దర్శించవలసినటువంటి మహాద్భుతమైనటువంటి విషయం వేరొకటి ఏమిటంటే ఆ కపిల
తీర్థానికి దాటి కొంచెం పక్కకి రాగానే మీరు ఎక్కడా చూడనటువంటి విచిత్రమైనటువంటి మూర్తి సోమస్కంద మూర్తి ఉంటారు అక్కడ. ఆ పక్కన ఉన్న అరుగు ఉంటుంది, ఆ అరుగు మీద సోమస్కందుడు ఉంటారు. ఈ మాట మీరు ఎవరైనా వెళ్ళినప్పుడు తిరుమల క్షేత్రానికి తప్పకుండా దర్శనం చేయండి. ఆ సోమస్కందుడు ఏర్పడడం వెనకాతల ఒక కథ ఉంది. రాజేంద్ర చోళుడనేటటువంటి చక్రవర్తికి కలలో కనపడి పార్వతీ పరమేశ్వరులు ఆదేశించారు నన్ను సోమస్కందుడిగా అక్కడ ప్రతిష్ఠ చేయమని. అందుచేత సోమస్కందమూర్తి వెలిశారు. సోమస్కందుడు అంటే సా ఉమాస్కంద. పరమశివుడి పక్కన పార్వతీదేవి, పార్వతీదేవి పక్కన స్కందుడు ఉంటారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆయన తల్లిదండ్రులు ఎంత పెద్ద ఆఫీసర్లు అయితే మాత్రం, ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లే అనుకోండి తల్లిదండ్రులు, పిల్లాడు వాళ్ళిద్దరి మధ్యలో కూర్చొని ఆడుకోవడం మానేస్తాడు ఏమిటి, అమ్మ మా నాన్నగారు పెద్ద చీఫ్ సెక్రటరీ, మా అమ్మగారు పెద్ద ఐఏఎస్ ఆఫీసరు, వీళ్ళిద్దరి మధ్యలో నేను ఆడుకోకూడదు అనుకుంటాడా వాడు. అలా పార్వతీ పరమేశ్వరుల మధ్యలో నిలబడి ఆ పిల్లవాడు ఆడుకుంటూ సంతోషంగా కనపడతాడు చేతులూపుకుంటూ సుబ్రహ్మణ్యేశ్వరుడు. అదిగో అటువంటి మూర్తికి సోమస్కంధమూర్తి అంటారు. ఆ సోమస్కంధమూర్తిని దర్శనం చేసినంత మాత్రం చేత పరమశివానుగ్రహం కలిగి ఉల్లాసవంతంగా ఎటువంటి సమస్యలున్నా సమస్యలు తీరుతాయిట. అటువంటి సోమస్కంధుడు ఉంటాడు. ఆ పక్కనే ధనిశ్చండు అని ఒక మూర్తి ఉంటారు. మనకి శివాలయాలన్నింటిలోనూ కూడా చండీశ్వరుడు ఉంటాడు. ఇక్కడ ఉన్నారు కదా స్వామి, వెనకాతలే ఉంటారు. ఆ చండీశ్వరుడు గురించి చంద్రశేఖర పరమాచార్యులు వారు ఎప్పుడు చాలా అందమైన మాట ఒకటి మాట్లాడేవారు. చండీశ్వరుడు అన్న మాట ఎప్పుడు చెప్పినా చంద్రశేఖరులు ఏమనేవారంటే, మనలా పుట్టి పరమశివ కుటుంబంలో ఐదవ వాడైన వాడు అనేవారు. ఎందుకని, శివుడు, పార్వతి, గజాననుడు, సుబ్రహ్మణ్యుడు ఈ నలుగురు కాకుండా దక్షిణ భారతదేశంలో ఎప్పుడెప్పుడు ఊరేగింపు జరిగినా అప్పుడప్పుడు ఈ చండీశ్వరుణ్ణి కూడా ఐదవ వాడిగా తీసుకెడతారు. ఆయన కుటుంబంలో ఒక సభ్యుడైపోయాడు. అసలు ఆ చండీశ్వరుడు వృత్తాంతం చాలా ఆశ్చర్యకరం తెలుసా అండి. ఎందుకంటే కార్తీక మాసంలో ఇంత పరమ పవిత్రమైన ఆలయంలో అసురు సంధ్య వేళలో కూర్చుని అట్లాంటి వృత్తాంతం మనం చెప్పుకున్నా విన్నా చాలు, మన జన్మ పావనం అయిపోతుంది. ఆ చండీశ్వరుడు, ఆయన పేరు మనందరం ఎలా పుట్టామో అలా విచార శర్మ అనేటటువంటి పేరుతో మనలాగే పుట్టి పెరుగుతుండేవాడు. ఆయన వేదం చదువుకుంటూ ఉండేవారు. ఒకనాడు ఆవులను కాసేటటువంటి ఒక గొల్లవాడు ఒక ఆవుని పట్టుకుని కొడుతున్నాడు. చూశారు ఆయన, బాధ కలిగింది. అయ్యయ్యో, గోవు యొక్క శరీరంలో ముక్కోటి దేవతలు ఉంటారంటారయ్యా, ఆవును కొడుతున్నావా అన్నారు. ఈ ఆవు సరిగ్గా పాలు ఇవ్వట్లేదు, ఇది మేత మెయ్యట్లేదన్నాడు. ఆవుని కొట్టకు, నీకు చేత కాకపోతే ఇక నుంచి నేను కాస్తాను ఆవులను అని ఊళ్ళో వాళ్ళని ఒప్పించి వేద విద్యార్థి విచార శర్మ ఆవులన్నింటినీ తీసుకుని వెళ్ళేవాడు. ఎంతగా పోషించాడంటే మహానుభావుడు, పుట్టల మీద ఏటి గట్ల మీద ఉండేటటువంటి గడ్డి కోసమని వెడితే పశువులకి ఇబ్బంది కలుగుతుందని ఆయన వెళ్ళి ఆ గడ్డి కోసి తెచ్చి ఆవులకి మేపేవట. ఎప్పుడు వేదం చెప్పుకుంటూ కూర్చునేవట. పరవశించిపోయి ఆవులన్నీ ఆయన దగ్గరికి వచ్చి తమకు ఉన్నటువంటి నాలుగు శిరములలో ఒక శిరము నుంచి పాలు విడిచిపెడుతుండేవిట ఆయన తాగమని. ఆయన నేను త్రాగడమే పట్టి తీసుకుని వెళ్లి ఓ చెట్టు కింద పెట్టి ఒక సైకితలింగాన్ని ఏర్పాటు చేసుకుని ఆకు దున్నెలలో పువ్వులు తెచ్చి ఈ పాలతో పరమశివుడికి అభిషేకం చేసుకుంటుండేవాడు సైకితలింగానికి. ఒకనాడు అరణ్య మార్గంలో అటుగా వెళ్ళిపోతున్నటువంటి ఆ ఊళ్ళో ఉన్న ఒక వ్యక్తి చూసి, ఈ పిల్లవాడు ఆవుల నుంచి వచ్చినటువంటి పాలని తీసి సైకితలింగానికి పూజ చేసి వృధా చేస్తున్నాడని వెళ్ళి అక్కడ ఉండేటటువంటి ప్రజలతో చెప్పారు. వాళ్ళందరూ విచార శర్మ యొక్క తండ్రి గారిని గద్దించి అడిగారు, మీ పిల్లవాడు అప్పటికి వాళ్ళకి శుభ్రంగా ఆవు పాలు వస్తున్నాయి, అయినా ఈ పిల్లవాడు కొన్ని పాలు వృధా చేసేస్తున్నాడని వాళ్ళకి బాధ చెప్తే, నాకు తెలియదు ఈ విషయం, రేపు నేను పరికిస్తానన్నాడు తండ్రి అని బయలుదేరాడు. విచార శర్మ కూర్చుని ఆవుల యొక్క ఒక్కొక్క శరములోంచి వదిలినటువంటి పాలు పట్టి ఒక అత్తి చెట్టు కింద సైకతలింగాన్ని ఏర్పాటు చేసి దానికి అభిషేకం చేసుకుంటున్నాడు. మనస్సు లయమైపోయింది. ఇందాక చెప్పానే శ్రీశైల శృంగ కుహరేషక దోపలప్సి అన్నట్టుగా అంతటా పరమశివుణ్ణి దర్శిస్తూ ఆ అభిషేకం చేస్తున్నాడు. నమక చమకాలు ఏముందండి అభిషేకంలో? నమక చమకాలన్నీ అన్నింటిలో నువ్వు ఉన్నావు, అన్నింటిలో నువ్వు ఉన్నావు, అన్నింటిలో నువ్వు ఉన్నావు, అన్నింటిలో నువ్వు ఉన్నావు, అంతే నమకం. అంటే అంతా నువ్వే అని చెప్పడమే. మేన్యాయచ శిఖత్యాయచ మోరాయచ శిష్ప్యాయచ ఇందులో లేడు. దొంగలో నువ్వే, దొంగలో నువ్వే, వడ్రంగిలో నువ్వే, నురుగులో నువ్వే, నీటిలో నువ్వే, నిప్పులో నువ్వే, అడవిలో నువ్వే, ఆ పైన మెరిసే మెరుపులో నువ్వే, విద్యుత్తులో నువ్వే, భూమి మీద నువ్వే, నువ్వు తప్ప ఇంకొకటి లేదని చెప్పడమే నమక చమకాలు. అటువంటి దర్శనం చేస్తూ ఆ అభిషేకం చేసుకుంటున్నాడు. ఆ అభిషేకం జరుగుతున్నటువంటి సమయంలో తండ్రి చూశాడు, అరే రేవిడి ఇన్ని పాలు వృధా చేసేస్తున్నాడు రా అని ఒక కర్ర ఒకటి పట్టుకొచ్చి ఆ పిల్లవాడిని విపరీతంగా బాధాడు. కానీ ఆ పిల్లవాడి మనస్సంతా లయమైపోయి ఉంది పరమశివుళ్ళు. లయమైపోయినటువంటి వాడికి ఏది వినపడుతుంది కనుక, ఏం తగులుతుంది కనుక,
తను నిశాచురుల్ పొడవ దైత్య కుమారుడు మాటిమాటికో పన్నగశాయి ఓ ధనుజభంజన ఓ జగదీశ ఓ సర్వాపన్న శరణ్య ఓ అఖిల పావనయంచు నుతించు కాని తాకన్నుల నీరుతాడు భయకంప సమేతుడు కాడుభూవరా అంటారు. ఆనాడు ప్రహ్లాదుండి బాధిస్తే ఆ లక్ష్మీనారాయణుల్ని తలుచుకుంటూ ఆ బాధలన్నీ మరిచిపోతే స్వామివారు ప్రహ్లాదుండి రక్షించుకున్నట్టుగా పరమశివుడు రక్షించుకున్నాడు ఆ పిల్లాన్ని. చిట్ట చివర తండ్రికి అసహనం వచ్చింది. ఒరే కొట్టి కొట్టి నా చేతులు నెప్పెడుతున్నాయి కానీ వీడు అభిషేకం మారట్లేదురా అని అక్కడ ఉన్నటువంటి పాలకుండని తన కాలుతో తన్నాడు. ఆ కుండ పగిలిపోయింది. పగిలిపోయేటప్పటికి పిల్లవాడు బహిర్ముఖుడయ్యాడు. అక్కడికి ఆగ్రహం వచ్చింది. దేనికి ఆగ్రహం వచ్చింది? నేను జయిస్తున్నటువంటి శివాభిషేకానికి అంతరాయం కల్పించాడు అని అక్కడ పశువులు కాసేటటువంటి కర్ర తీశాడు. ఎంతవరకు నిలబడతాడో చూడాలనుకున్నారు పరమశివుడు. దాన్ని గొడ్డలిగా మార్చారు. కర్రో గొడ్డలో నాకు అనవసరం. చేస్తున్నటువంటి శివాభిషేకానికి అంతరాయం చేశాడు అని ఆ గొడ్డలి తీసి తండ్రి కాళ్ల మీదకి విసిరాడు. ఆ గొడ్డలి తగిలింది. కాళ్ళు తెగిపోయి తండ్రి కింద పడి రక్త ప్రవాహం జరిగి మరణించాడు. లెక్క పెట్టలేదు. మళ్ళీ అభిషేకం మొదలు పెట్టేశాడు. చూశారు పరమశివుడు ఆశ్చర్యపోయి మహానుభావుడు ఆయన సగుణాకారంబుగా చూపవే అని ప్రత్యక్షమయ్యారు. ఇంత పిల్లవాడివి, ఇంత భక్త అని పొంగిపోయి తన చేతులతో ఆలింగనం చేసుకున్నారట. ఎప్పుడైతే శివస్పర్శ కలిగిందో తేజోమయ శరీరుడైపోయాడు. ఆయనకి వరమిచ్చారు పరమశివుడు. ఈనాటి నుంచి నీకు నాకు సమర్పించబడినటువంటి సమస్త పదార్థములు నీకు చూపించి స్వీకరించాలి. శివాలయంలో ఇదొక అలవాటు ఉంటుంది. ప్రతి వాళ్ళు వెళ్ళి చండీశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఇలా 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 తప్పట్లు కొడతారు. ఎందుకండి ఆ తప్పట్లు అని అడిగాం అనుకోండి, ఆయనకి చెవుడండి అంటారు. ఆయనకి చెవుడేమిటి? అదో అదో మహాపరాధం కూడా. చండీశ్వరుడికి చెవుడని ఎక్కడా చెప్పలేదు. ఏమని చెప్పారంటే ఆయన్ని ధనిశ్చుండు అని చెప్పారు. శంకర భగవత్పాదులంతటి వారు సౌందర్యలహరిలో ఒక శ్లోకం రాశారు. ప్రణేజిత్వా దైత్యానపహృత్రైః కవచిభిః విశాఖేంద్రో పేంద్రో శశివిశిత కర్పూర చకలం అని. అందులో ఆ సుబ్రహ్మణ్యుడు మొదలైనటువంటి వాళ్ళు శత్రువుల్ని గెలిచి ఆ సంతోష వార్త చెప్పాలని గబగబగబగబా వచ్చేస్తున్నారు అమ్మ దగ్గరికి. వచ్చేసేటప్పుడు అమ్మ దగ్గరికి ఎడుతున్నాం, అమ్మ మూడు లోకములను పూజింపబడే తల్లి అని పైన హెల్మెట్ ఉంటుంది కదా, పైన పెట్టుకున్న కిరీటం, ఆ కిరీటాలు శిరస్త్రాణాలు ఇవన్నీ తీసేశారు. కానీ ఇది విప్పలేదట, కవచం విప్పలేదట. ఎందుకని కవచం విప్పుకోవడానికి కొంత టైం పడుతుంది. పిల్లలు ఇంటికి వస్తారు మధ్యాహ్నం అన్నానికి. మూడో క్లాస్ వరకు చదువుకునే పిల్లలు, వాడు ఇంటికి వస్తాడు ఆకలి, అమ్మా అన్నం పెట్టయమ్మా అంటాడు. ఆ బ్యాగ్ తీసి ఇంట్లోకి గుభీల్మని విసిరేస్తాడు, చాకలి మూట విసిరేసినట్టు. ఆ బూట్లు ఇప్పేసి గబగబా పైట వదిలి బారేస్తాడు. సాక్స్ మాత్రం విప్పడం. ఎందుకని అంటే కొంచెం కూర్చుని కిందకి లాక్కోవాలి, అది వాడే వాడే కింద పడిపోతాడు. అందుకని సాక్స్ తో ఇంటికి వచ్చేస్తాడు. ప్రతి తల్లికి పెద్ద బాధ ఏమిటంటే, వరే నీ సాక్స్ ఉతకలేక నేను బాధపడిపోతున్నాను రా అంటారు. అరికాళ్ళన్నీ మెట్టే. అది ఎక్కడ వరకు ఉంది? అమ్మ దగ్గరికి తొందరగా వెళ్ళిపోవాలని సుబ్రహ్మణ్యేశ్వరుడు, శ్రీ మహావిష్ణువు మొదలైనటువంటి వారు కూడా, పాపం దొరికిన వాడు ఎవరంటే ఈనోడు అమ్మాయి నందీశ్వరుడు, ఆయన మీద పెట్టేస్తుంటారు. చాలా దారుణాతి దారుణ. భక్తికి కూడా ఒక అర్థం ఉండాలండి. కార్తీక మాసంలో దీపం తీసుకెళ్లి కొంచెం పెద్ద ప్లాట్ఫామ్ ఉంటే నందీశ్వరుడి తోక కింద మన కింద పెడితే మనం కూర్చోగలమా? ప్రేమ ఎక్కువైపోయిందండి కోటేశ్వరారు, మీరంటే ఎంత ప్రేమో మాకు అని నా పృష్ఠభాగం వెనకాతల దీపం పెట్టి పురాణం చెప్పమంటే. అలా వారేటప్పటికి ముందు భోజనాదులన్నీ అన్నపూర్ణాదేవికి ఆవిడ అన్ని సిద్ధం చేసేస్తుంది. లేకపోతే ఈయన గబాలను బయటకు వెళ్ళిపోయి భవతి భిక్షాందే అంటే పరువు పోయేది అమ్మవారి. అందుకని ఇంట్లో అన్ని సిద్ధంగా చేసేసి ఉంచుతుందిట ఆవిడ. గబుక్కును బయటకు వెళ్ళిపోతారేమో ఈయనని చంద్రశేఖరులంతటి వారు వ్యాఖ్యానంలో సంతోషపడిపోయారు. ఆ స్వామి స్వీకరించగా మిగిలిపోయినటువంటి పదార్థాల్ని మాత్రం ఇతరులు ముట్టుకోకూడదు. అవి నివృత్తి చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై, అవి చండీశ్వరుడు స్వీకరిస్తాడు. ఆయనకి చూపించి తీసుకోవచ్చు. శివాలయంలో చాలా మంది ఏమనుకుంటారంటే, అమ్మో దీన్ని పట్టుకెళ్ళకూడదండి అని పట్టుకొచ్చి, పాపం దొరికిన వాడు ఎవరంటే ఈనోడు అమాయకుడు నందీశ్వరుడు, ఆయన మీద పెట్టేస్తుంటారు. చాలా దారుణాతి దారుణ. భక్తికి కూడా ఒక అర్థం ఉండాలండి. కార్తీక మాసంలో దీపం తీసుకెళ్లి కొంచెం పెద్ద ప్లాట్ఫామ్ ఉంటే నందీశ్వరుడి తోక కింద మన కింద పెడితే మనం కూర్చోగలమా? ప్రేమ ఎక్కువైపోయిందండి కోటేశ్వరారు, మీరంటే ఎంత ప్రేమో మాకు అని నా పృష్ఠభాగం వెనకాతల దీపం పెట్టి పురాణం చెప్పమంటే ఎవడు కూర్చుంటాడు? అదే భక్తి అంటే. అరటిపండు ముక్క తెచ్చి ఆయన మూతికి పూసేయడం, అక్కడి నుంచి కోళ్ల మీద వాలే ఈగలన్నీ వచ్చి ఆయన మూతి మీద వాల్తూ ఉండడం, అదే నందీశ్వరుడు. అంటే నంది జీవుడికి సంకేతం, పరమశివుడు పరమాత్మకి సంకేతం. జీవుడికి ఆత్మకి భేదం పాటించకూడదు. అందుకని వృషస్య వృషణం స్పృష్టమా శృంగమధ్యే శివాలయం దృష్టమాక్షణం నరో జాతి కైలాసే శివ సన్నిధిం విధించింది శివాగమం. కుడి చేత్తో నంది యొక్క అవయవాన్ని పట్టుకుని ఎడమ చేతితో నంది యొక్క రెండు కొమ్ముల మీద
మీద బొటన వేలు చూపుడు వేలు పెట్టి ఒక్క లిప్త కాలం అంతకన్నా ఎక్కువ సేపు పట్టుకోకుండా రెండు శృంగముల మధ్యలోంచి శివలింగాన్ని దర్శనం చేసి శంభో శంకర అని విడిచిపెట్టి లోపలికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు అర్చకులకు తప్ప అన్యులకు అధికారం లేదు శివుడికి నందికి మధ్యలోకి వెళ్ళడానికి. ఒక పక్కకి నిలబడి నమస్కరించి వెళ్ళిపోవాలి. అంతేకాని దాని మధ్యలోకి దూరిపోవడం, ఆ రెండింటి మధ్యలో కూర్చుండిపోవడం, అక్కడ సాష్టాంగం పడిపోవడం అలా చెయ్యకూడదు శివాలయంలో. అందుకని ఆయన ఎప్పుడూ శివుణ్ణే చూస్తుంటాడు. రోహిణి కార్తి రానివ్వండి, వాన పడుతుండనివ్వండి, అల్పపీడనం ఏర్పడినివ్వండి, పెను తుఫాన్ రానివ్వండి, ఆయన ఎప్పుడైనా దుపటి కప్పుకోవడం పక్కకెళ్ళడం మీరు చూసారా? అలా ఉండదు. ఆయన ఎప్పుడూ శివుణ్ణే చూస్తాడు. నువ్వు ఏం చేస్తున్నా లోపల శివుణ్ణే దర్శించడం నేర్చుకో అన్నది నంది యొక్క సంకేతం. నందయితీతి నందహ ఆ శివానందాన్ని పొందుతుంటాడు ఆయన ఎప్పుడు. అందుకే గణంతీ శంభోత్వ చరిత సరిత కిల్బిషరజో దళంతీ ధీకుల్యాహసరణిషు పతంతీ విజయతాం. చండీశ్వరుడి ద్వారా కటాక్షిస్తాట. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళి నిశ్శబ్దంగా నమస్కారం చేస్తారు. అందుకని పక్కన మెట్లు కట్టింది. అంతేకాని అక్కడికి వెళ్లి ఆయన మీద నువ్వులు జల్లేయడం, గట్టిగా తప్పట్లు కొట్టేయడం, లేకపోతే ఆ పక్కకి వెళ్లి నిలబడి ఏదో మన ఇంట్లో కింద అపార్ట్మెంట్ లో వాచ్మెన్ ఎవరినో పిలిచినట్టు ఆ గోడ పక్కన ఇలా తప్పట్లు కొట్టేస్తే లోపల నుంచి అయ్యో అమ్మా వచ్చావా అని ఆయన బయటికి తొంగి చూసి అది భక్తి అనుకోవాలా, పూజ అనుకోవాలా, అపచారమా, ఉపచారమా, ఏమనుకోవాలి? అక్కడ మెట్లు కట్టింది ఎందుకు? ఆ పక్క నుంచి మీరు వచ్చి తప్పట్లు కొట్టమనే. మెట్లు ఎక్కి అక్కడికి వెళ్లి నిశ్శబ్దంగా నిలబడి ఆయన సర్వకాలముల యందు శివనామస్మరణలో ధ్యానమగ్నుడై ఉంటాడు. చిటికి చిన్నది వేయమన్నారు, ఇలాగా వేస్తే ధనిశ్చండుడని పేరు. ఆయన ధ్యాన భంగమై నేత్రములు విప్పుతారట. విప్పితే ప్రసాదాన్ని చూపించమన్నారు స్వామి. వచ్చానయ్యా మహానుభావ, చండీశ్వర శివధ్యాన పరాయణ శివ పూజా ఫలందేహి, చండికేశ్వర నమోస్తుతే, స్వామి నేను శివుణ్ణి ఆరాధన చేశానయ్యా, నాకు ఆ ఫలితాన్ని ఇప్పించవా అని అడిగి ఆయనకు ఒకసారి ఇలా చూపిస్తే శభాష్, చౌరా శివాలయానికి చాలా సంతోషం, మూట కట్టుకోబో ఫలితాన్నట్టే. ఆయనకి చూపించి తీసుకెళ్లమన్నారు. శివ నిర్మాల్యాన్ని దాటినా, పరమశివ నిర్మాల్యాన్ని తొక్కినా గత జన్మలలో చేసుకున్న పుణ్యం పోతుంది. మహిమా స్తోత్రంలో చెప్పారు. అందుకే గంధర్వుడు జరిగిపోయాడు పుష్పదంతుడు. అందుకని శివ నిర్మాల్యాన్ని తీసుకొచ్చి ఎక్కడ పడితే అక్కడ పారేయడం అలా చెయ్యకూడదు. శివాలయంలో ప్రవర్తించవలసినటువంటి విధానం ఉంది. ఆ విధానంలో ప్రవర్తించి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొంది వెళ్ళాలి నిశ్శబ్దంగా. అందుచేత అదిగో అటువంటి ధనిశ్చండుడు ఉంటాడు ఆ కపిలేశ్వర తీర్థంలో. ఆయనని ఒక్క చిటిక వేస్తే చాలట, కన్నులు విప్పి మహానుభావుడు ఫలితాన్ని మనకి కటాక్షిస్తాడు. అదిగో అది ధనిశ్చండ వృత్తాంతం. అది దాటి ఇవతలకొస్తే అక్కడ కాలభైరవుడు ఉంటాడు. ఆ కాలభైరవుడు మహానుభావుడు. ఆయన గురించి స్తోత్రం చేస్తారు. దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రం ఇందుశేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజేత్. జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం శోకమోహ దైన్య లోభ కోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవాంగ్రి సన్నిధి ధ్రువం అని ఆ మహానుభావుణ్ణి నమస్కారం చేసినంత మాత్రం చేత కపిలతీర్థంలో ఉండేటటువంటి కాలభైరవుడి దగ్గర రెండు శక్తులు ఉంటాయి. ఏమిటా ఇవి? నా సొంతంగా చెప్తున్నాను అనుకుంటున్నారేమో మహాప్రభో. వరాహ పురాణాంతర్గతం. అందులో ఆయన సంతాన రక్షకుడు. మనకి కలిగినటువంటి సంతానము రక్షింపబడేటట్టుగా చూస్తాడు. వాళ్లకి ఎటువంటి ఉపద్రవం రాకుండా చూస్తాడు. రెండు, ఆ కాలభైరవుణ్ణి ఒక్కసారి దర్శనం చేసి ఎప్పుడైనా ప్రయాణించకూడనటువంటి సమయంలో ప్రయాణం చెయ్యవలసి వస్తే, అర్ధరాత్రి వేళ ప్రయాణం చేసినా, ప్రయాణంలో ప్రమాదం వచ్చినా ఒక్కసారి మూడు మాటలు చెప్పమన్నారు. ఏమిటా మాటలు? కాలభైరవా నమోస్తుతే, కపిలేశ్వరా నమోస్తుతే, కాశీ విశ్వేశ్వరా నమోస్తుతే అని మూడు మార్లంటే ప్రయాణంలో తేళ్లు కాని, పావులు కాని, విషక్రిములు కాని మన జోలికి రావుట, ప్రమాదములు ఏవైనా పొంచి ఉన్న ఉంటే తప్పుతాయిట. అటువంటి ఫలితమీయగలిగినటువంటి కాలభైరవుడు అక్కడ ఉన్నాడు. అక్కడే మాణిక్య వాచకర్ ఉన్నారు. మనకి రేపు కార్తీక మాసం వెళ్ళిపోయిన తర్వాత మార్గశీర్ష మాసం వచ్చి ధనుర్మాసం వచ్చింది అనుకోండి, తిరుప్పావై ప్రారంభమవుతుంది. మనందరం ఇటువైపు నుంచి వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకుంటాం. అక్కడ మన గోవింద బాబు గారు, లక్ష్మణాచార్యుల వారు వీరందరూ చాలా అందంగా తిరుప్పావై చేస్తారు. ఇక్కడ కార్తీక మాసంలో సత్యనారాయణ గారు ఎంత అందంగా అభిషేకాలు అవి చేస్తారో ఇది మన అదృష్టం వెంకటనగర్ లో ఉన్న వాళ్ళకి. చక్కగా రెండు శివకేశవ ఆలయాలు రెండు పక్క పక్కనే ఉండడం, రెండు శ్రద్ధాభక్తులతో అర్చన చేయబడేటటువంటి పెద్దలు ఉండడం, అక్కడికి విడితే తిరుప్పావై ఉంటుంది. అలాగే మనకి తిరువెంబావై అని ఆ ధనుర్మాసంలో పరమశివుడి దగ్గర స్తోత్రం చేస్తారు. ఇక్కడ అలవాటు లేదు కానీ తమిళనాట అంతా కూడా విశేషంగా స్తోత్రం చేస్తారు తిరువెంబావై. అందరికి నోటికొచ్చి ఉంటుంది. పరమ ప్రఖ్యాతమైన స్తోత్రం. మాణిక్య వాచకర్రని అప్పర్రని ఆయన చేశారు. ఆయన సామాన్యులు కారు. కాళహస్తీశ్వర శతకంలో దూచిటి ఉట్టినే చెప్పలేదండి ఆ మాటలు. కవి పుష్పంబగు అగ్ని మంచగు
నాకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడౌ విషము దివ్యాహారమౌనెన్నగా అవనీమండలి లోపలన్ శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివ నీనామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. శివా శివా అన్న రెండు మాటలు జన్మనంతటినీ కూడా మన కష్టములను ఈడేర్చి మన్ని ఒడ్డు చేర్చగలిగినటువంటి బ్రహ్మాండమైనటువంటి నౌక ఆ శివనామం. అందుకే అప్పర్రని మనకి నాయనార్లు, ఎలా అయితే వైష్ణవ సాంప్రదాయంలో 12 ఆళ్వార్లు ఉంటారో శైవ సాంప్రదాయంలో 63 మంది నాయనార్లు ఉన్నారు. వాళ్ళు పరమశివ భక్తులు. అందులో పరమ ప్రఖ్యాతి వహించిన వారిలో అప్పరొకరు, వారిని వాగీశులు అంటారు. వారి తల్లిదండ్రులు చిన్నతనంలోనే మరణించారు. పాపం అక్కగారికి పెళ్లి కుదిరింది. తీరా పెళ్లి కుదిరిన తర్వాత ఆ వరుడు మరణించాడు. నిశ్చితార్థం అయిపోయింది కనుక నేను ఇంకొక వివాహం చేసుకోనని తిలకాంబిక అని ఆవిడ అలా ఉండిపోయారు. ఈ తమ్ముణ్ణి పెంచితే ఈయన జైనుల్లో కలిసిపోయారు. కలిసిపోతే ఈవిడ రోజు శివాలయానికి వెళ్లి ప్రార్థన చేసేవారు, స్వామి మా తమ్ముడు మళ్లీ శైవంలోకి వచ్చేటట్టుగా అనుగ్రహించు అని. ఒకనాడు పరమశివుడు ఆవిడికి స్వప్న సాక్షాత్కారం ఇచ్చాడు. ఇచ్చి శూల వ్యాధితో బాధపెట్టి నీ తమ్ముడిని తీసుకొస్తాను శైవంలోకన్నారు. ఆయనకి శూల వ్యాధి బయలుదేరింది. బయలుదేరి అపారమైన కడుపు మంట నొప్పి. ఒకనాడు అక్కగారికి కబురు చేశారు. ఆవిడంది, నేను రాను, నువ్వు జైనుల్లో ఉన్నావు, నువ్వు కానీ ఇక్కడికి వస్తే నేను శివాలయానికి తీసుకెళ్లి నీకు ఆ రుగ్మత పోయేటట్టు చేస్తానంది. ఆయన మొత్తానికి ఎవరికీ తెలియకుండా ఓ రాత్రి వేళ తెల్ల బట్టలు కట్టుకుని అక్కడి నుంచి బయలుదేరి ఈవిడ దగ్గరికి వచ్చారు. శివాలయానికి తీసుకెళ్లారు. అభిమంత్రించినటువంటి రుద్రాభిషేకం చేసిన తర్వాత వచ్చే చిట్ట చివరి విభూతితో అభిషేకం చేసి ఆ విభూతి ఆయనకి ఇచ్చారు అప్పర్కి. అప్పర్ నోట్లో వేసుకున్నారంతే ఆ శూలవ్యాధి పోయింది. ఆయన అపారమైన శివభక్తుడైపోయి పత్తికాలు పాడారు. పాడుతుంటే ఈ విషయం జైనులకి తెలిసింది. తెలిసి మా దగ్గర నేర్చుకున్న మంత్రములు తోటే శూలవ్యాధి పోగొట్టుకుని అవి శైవ మంత్రముల చేత తగ్గించుకున్నారని ప్రచారం చేస్తున్నాడు మహాప్రభు, అందుకని పిలిచి అప్పర్ని దండించమన్నారు రాజుని. కట్టేసి తీసుకొచ్చారు అప్పర్ని. తీసుకొచ్చిన తర్వాత, ఏమయ్యా నువ్వు ఇలాంటి మాటలు చెప్తున్నావు కదా, నిన్ను శివుడు ఎలా రక్షిస్తాడో చూస్తాం, ఉడుకుతున్న సున్నపు గదిలో పారేయండి అన్నారు. పడేశారు తీసుకెళ్లి. పడేస్తే హాలాహలాన్ని మింగినవాడు నా ప్రభు, నాకేమిటి బెంగ అని శివుడి మీద పత్తికాలు పాడుతూ ఆ గదిలోకి వెళ్ళిపోయారు. మరునాటి వరకు కాపలా ఉన్నారు భటులు. తలుపులు తీశారు. మంచు గడ్డలా ఉంది లోపల. ఏసీ చేసేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది గది. అందులోంచి బయటకు వచ్చారు అప్పర్. విషం కలిపిన అన్నం పెట్టారు. శివపత్తికం పాడుతూ తిన్నారు. ఆయనకేం అవ్వలేదు. చిట్ట చివర ఆయన్ని ఏనుగుతో తొక్కించడానికి కాళ్ళు చేతులు కట్టి పడేశారు. ఏనుగును తీసుకొచ్చారు. భద్రగజానికి ఉన్మత్తం వచ్చి అక్కడ ఉన్న జైనుల్ని సంహరించింది. అయినా వాళ్ళకి క్రోధం తీరక ఆయన కడుపుకి బండరాయి కట్టి కాళ్ళు చేతులు కట్టి సముద్రంలో పారేశారు. ఆయన ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి, ఆ కాళ్ళకి చేతులకి కట్టినటువంటి తాళ్లు ఊడిపోయి ఆ పెద్ద బండరాయి మహాపద్మంలా సముద్రంలో తేలింది. దాంట్లో కూర్చుని అప్పర్ ఇంకొక శైవ క్షేత్రాన్ని చేరుకున్నారు. ఆయనకు ఒక లక్షణం ఉండేది అప్పర్కి. జ్ఞాన సంబంధర్ అప్పర్ ఇద్దరు ఒక కాలంలో బ్రతికారు. చిత్రం ఏమిటంటే జ్ఞాన సంబంధర్ ఎప్పుడూ కూడా పత్రికలు అవి పాడుతుండేవారు, ప్రబోధం చేస్తుండేవారు. అప్పర్ అలా కాదు, వయసులో పెద్దవారు అయినా సరే ప్రతిరోజు శివాలయానికి వెళ్ళినప్పుడు గుణపం పారా పట్టుకుని ఎడుతుండేవారు. వెళ్లి అక్కడ ఉన్న ఏ పిచ్చి గడ్డో మొక్కలో ఏవో ఒకటి ఆలయాన్ని శుభ్రం చేసేవారు, పత్రికలు పాడి వచ్చేవారు. ఇద్దరూ కలిసి దక్షిణ భారతదేశంలో ఒక గొప్ప క్షేత్రానికి వెళ్లారు. ఆలయం శిథిలం అయిపోయి కనపడింది. అలా కాదు, దీన్ని మనం బాగు చెయ్యాలనుకున్నారు. సాయంకాలం అయ్యేటప్పటికి పని చేసిన వాళ్ళందరికీ అన్నం పెడతామన్నారు. వీళ్ళ దగ్గర ఏముందని పెట్టడానికి అందరూ పని చేస్తుండేవారు. అప్పరు కూడా పనిచేసేవారు. జ్ఞాన సంబంధర్ మాత్రం పని చేసేవారు కాదు. ఇద్దరు కూర్చుని పత్రికలు పాడేవారు. తూర్పు గోపురంలో ఒక బంగారు నాణ్యం, పశ్చిమ గోపురంలో ఒక బంగారు. ఇప్పటికీ ఉన్నాయండి ఆ శివాలయాలన్నీ తమిళనాడులో. అప్పరు వాళ్ళు పునర్నిర్మించిన ఆలయాలు. రెండు బంగారు నాణ్యాలు దొరికేవి. జ్ఞాన సంబంధరికి దొరికినటువంటి బంగారు నాణ్యాన్ని బయటికి తీసుకెడితే వచ్చేటటువంటి డబ్బు కన్నా అప్పర్కి దొరికిన బంగారు నాణ్యంలో బంగారం ఎక్కువ ఉంది అని చెప్పి ఎక్కువ ధరిస్తుండేవారు వర్తకులు. అందులో ఎందుకు మీలిమి ఎక్కువ ఉంది అని బాధపడి ఒకనాడు జ్ఞాన సంబంధర స్తోత్రం చేశారు పరమశివుణ్ణి. స్తోత్రం చేస్తే నువ్వు కేవలం స్తోత్రం మాత్రమే చేస్తావు. అప్పర్ అలా కాదు, కాయిక కష్టం కూడా చేస్తారు. తన శరీరాన్ని కూడా శివకైంకర్యానికి ఉపయోగిస్తున్నాడు. అందుకే ఆ నాణ్యంలో మేలిమి ఎక్కువ ఉంటోందని పరమశివుడు తీర్పు చెప్పారు. అంతటి మహానుభావుడు అప్పర్. అందుకని అదిగో ఆయన ఉన్నారే, ఆయన మూర్తి దర్శనం మీరు చెయ్యి. ఆయన ఎంతటి గొప్పవారో తెలుసా అండి అప్పర్. అప్పర్ కైలాస శిఖరం మీదున్న పరమశివుడి దర్శనం చేస్తానని హిమాలయ పర్వతాల దగ్గర ఉన్నటువంటి మానస సరోవరాన్ని దాటి కాళ్లతో నేను ఎక్కడ మాని కాళ్లతో ఎక్కడ మానేసి ఈ రెండు కాళ్లు తీసి పైకి కట్టేసుకుని మోకాళ్లతో డేక్కుంటూ పర్వతం ఎక్కారు. ఎక్కితే ఈ కింద ఉండేటటువంటి చర్మము అన్ని పోయి ఎముకలు పైకి వచ్చేసాయి. వచ్చేస్తే చీకటి పడిపోయినా డేకుతుంటే అయినా ఆయనకి దారి కనపడదని అక్కడ ఉండేటటువంటి మహాసర్పాలు పడగల విప్పి తమ పడగల మీద ఉన్నటువంటి మణుల కాంతిలో దారి చూపిస్తుండే. ఆయన భక్తికి పరవశించిపోయి వృద్ధుడి రూపంలో పరమశివుడు వచ్చారు. వచ్చి దర్శనమిచ్చి ఎంత సాహసం చేశావప్పర్, ఇంత సాహసం
సాహసం చెయ్యకు, నీకు నేను తిరువయ్యూరులో దర్శనమిస్తాను వెళ్ళమన్నారు. కన్ను మూసి కన్ను తెరిచేటప్పటికీ ఆరోగ్యంతో తిరువయ్యూరులో ఉన్నారు అప్పారు. బియాండ్ ఎనీ డౌట్ ప్రూవ్ చేశారండి శివభక్తి ఎంత గొప్ప స్థితికి తీసుకెడుతుందో. నాయనార్లు చాలా మంది, 63 మంది నాయనార్ల యొక్క చరిత్ర పెరియ పురాణంలో చదువుతుంటే ఇంతంత గొప్ప వాళ్ళ నిజంగా ఏమి మహాభక్తులు రా వీళ్ళందరూ అనిపిస్తుంది. అప్పర్ ఎంత గొప్పవారంటే వృద్ధుడైపోయి కూడా, జ్ఞాన సంబంధర్ కుర్రవాడు, జ్ఞాన సంబంధర్ పర్యటనకు వస్తే అప్పరేరి అప్పరేరి అని అడిగేవారు పల్లకీలోంచి. అటువంటి మహానుభావుడు వచ్చారని ఎంత వినయం అంటే అప్పర్కి, జ్ఞాన సంబంధర్ కూర్చున్న పల్లకీని అప్పర్ మోస్తుండేవారు. ఇక్కడే ఉన్నాను ఇక్కడే ఉన్నానన్నారు, ఎక్కడున్నారని చూస్తే తన పల్లకీ మోస్తున్నారు. గభాలన పైనుంచి దూకి ఆయన్ని కౌగులించుకుని అప్పా అని పిలిచారు ఆయన్ని. అందుకని ఆయనకి అప్పర్ అని పేరు వచ్చింది, వాగీశుడు అని బిరుదు ఆయనకి. అటువంటి మాణిక్యవాచకర్ ఆ అప్పర్ వాళ్ళ విగ్రహాలు ఇప్పటికీ కూడా కపిల తీర్థంలో మీరు సాకారంగా చూడొచ్చు. అక్కడ ఎదురుగుండా ఉంటాయి, అక్కడే రెండు బిల్వ వృక్షములు ఉంటాయి కపిల తీర్థంలో. ఆ రెండు బిల్వ వృక్షములే పార్వతీ పరమేశ్వరుల యొక్క సాకార స్వరూపమని నమ్ముతారు. ఎందుచేత అంటే బిల్వ వృక్షం అపారమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఆ బిల్వ వృక్షం కింద కూర్చునే లక్ష్మీదేవి తపస్సు చేసింది. 5 చోట్ల మాత్రమే లక్ష్మీదేవి ఉంటుంది అని చెప్తారు. ఆ 5 ఒకటి మారేడుదలం. అందుకే మారేడు దళాలతో పరమశివుడికి పూజ చేయడం చేత కలిగేటటువంటి లక్ష్మీ ప్రసన్నత అపారమైనటువంటి ఐశ్వర్యం. చాలా మందికి ఒక తెలియని అపోహ ఒకటి ఉంటుంది. ఏమిటి అపోహ అంటే, శివుడు అంటే శ్మశానవాసి, ఆయన శ్మశానంలో తిరుగుతూ ఉంటాడు, ఒళ్ళంతా శవ విభూతి రాసుకుంటాడు, ఒంటి మీదంతా పాములు వేసుకుంటాడు, ఏదో రక్తం ఓడుతున్న ఏనుగు చర్మం కప్పుకుంటాడు, పులి చర్మం కప్పుకుంటాడు, ఆయనకే ఏమీ లేదు, ఆయనే అలా తిరుగుతూ ఉంటాడు, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి మన నమస్కారం కూడా ఎందుకు, ఆయనకి జలాలతో అభిషేకం అని ఒక అపోహ. అది కాదు. మీరు ఒకటి ఆలోచించండి, తల్లిదండ్రులు అనబడేటటువంటి వారు తాము దాచుకుంటారా, తమ పిల్లలకి పెడతారా? తమ పిల్లలకి పెడతారు. త్యాగే నైకే అమృతత్వ మానసు. పరమశివుడు శ్మశానవాసి అంటే దాని అర్థం అంత పరమశివుడు, అంతటి మహానుభావుడు, కైలాసవాసి, హిమవంతుని యొక్క అల్లుడు, ఆయనకి జన్మ లేనటువంటి వాడు, బ్రహ్మమస్తకావళి నిబద్ధతే నమ శివాయ అని శంకరుల చేత స్తోత్రము చేయబడినవాడు, కాలాతీతుడు. అటువంటి వాడికి ఉండడానికి ఓ 150 గజాల స్థలమే దొరకదండి ఆయనకి. శ్మశానవాసి అంటే అర్థం పరమశివుడు రుద్రభూమిలో ఉంటాడు, అదే ఆయన అడ్రస్, శ్మశానంలో ఉంటాడు తప్ప ఇంకెక్కడ ఉండడు, అందుకని శ్మశానవాసి కాబట్టి శివుణ్ణి పూజ చేయకండి అనేది దాని అర్థం. ఏది శ్మశానం కాదు నాకు చూపించండి, శ్మశానానికి వెళ్ళని వాడిని ఉండి చూపించండి నాకు. శ్మశానానికి వెళ్ళని వాడు ఉన్నాడా ప్రపంచంలో? ప్రపంచంలో పుట్టిన ఏ వస్తువైనా వెళ్ళిపోవలసిందే శ్మశానానికి. జాయతే గచ్చతే ఇది జగత్, వస్తుంది వెళ్ళిపోతుంది. ఎక్కడెక్కడ ఈ జగత్ అంతా పుట్టి వెళ్ళిపోతుందో అదంతా శ్మశానమే. ఇక్కడ ఒక చెట్టు పుడుతోంది, చెట్టు మరణిస్తోంది, శ్మశానమైంది. ఇక్కడ నేను గట్టిగా మాట్లాడితే ధ్వని ప్రకంపనల చేత జీవులు చచ్చిపోతున్నాయి, శ్మశానమైంది. నా కాళ్ల కింద పడి జీవులు చచ్చిపోతున్నాయి, శ్మశానమైంది. నేను తింటే చచ్చిపోతున్నాయి, శ్మశానమైంది. అంత మహాశ్మశానమే. అంటే సమస్తము పరమశివుని చేతనే ఆవురింపబడి ఉంది. శివుని కన్నా వేరొకటి లేదు. అందుకని బ్రహ్మాండ వ్యాప్త దేహ భసిత హిమరుచాభా సమానా భుజంగై. వ్యాపకత్వంతో చెప్తే విష్ణు అంటాం, ఆయన్ని మంగళప్రదంగా చెప్తే శివుడు అంటాం. అందుకని లోపల శివం ఉన్నంతసేపే శివం, అది తీసేస్తే శవం, అది మంగళత్వం అంటే. అందుకని ఆయన శ్మశానవాసి అంటే ఆయన శ్మశానవాసి అండి, నిజంగా ఎక్కడో శ్మశానంలో ఉంటాడనే దాని అర్థం. నిజంగా అలా ఉంటే ఇంకంతకన్నా గొప్ప ఉపకారం ఉందండి. ఎవడొస్తాడు మన వెనకాతల? ఒక్కడు వచ్చేవాడు లేడు. సంపాద కింవానేన ధనేన వాజి కరిభి ప్రాప్తేన రాజ్యేన కిం కింవా పుత్ర కళత్రమిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞానైత జ్ఞాతైత క్షణభంగురం సపతిరోత్యాద్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం అంటారు శంకరులు. డబ్బు రాదు, మనం సంపాదించుకున్నటువంటి కార్లు రావు, వాహనములు రావు, రాజ్యం రాదు, తుట్టటొడక మనం మనది మనదనుకున్న ఈ శరీరం రాదు, కొడుకు రాడు, కూతుళ్ళు రారు, భార్య రాదు, ఎవరొస్తారు? చేసుకున్న ధర్మము పరమశివుని అనుగ్రహము తప్ప ఇంకొకటి రాదు మనతోటి. అంతటి మహానుభావుడు శంకరుడు. శంకరోతి ఇతి శంకర, ఆయనకి శుభం చెయ్యడం తప్ప అసలు శంకరుడికి అమంగళం చెయ్యడం చేత కాదు ఆయనకి. అటువంటి వాడు శంకరుడు అంటే. అందుకే ఆయనకి మారేడు దళాలతో పూజ. మారేడు దళం అంటే లక్ష్మీస్థానం. ఎక్కడెక్కడ మారేడు చెట్టు ఉంటుందో, ఎక్కడెక్కడ మారేడు దళం ఉంటుందో అక్కడక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. అందుకని శంకరుడికి లక్ష్మి ఆ మారేడు దళంతో పూజ చేస్తారు. రెండవ లక్ష్మీ స్థానము పద్మం, పద్మములతో పూజ. అందుకే ఇప్పటికీ కపిల తీర్థంలో కామాక్షి అమ్మవారికి ఆ తామర పద్మాలతో పూజ చేస్తారు. ఆ పద్మము లక్ష్మీస్థానం. మూడవది ఆవు యొక్క వెనుక భాగం. ఆవు యొక్క పృష్ఠభాగమునందు లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. నాలుగవది స్త్రీ యొక్క పాపట. ఆ పాపటలో లక్ష్మీదేవి యొక్క స్థానం, అక్కడ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. అందుకని అది ఒకటి. ఇలా 5 స్థానాలు. ఒకటి ఆ బిల్వ వృక్షం,
ఆ బిల్వ వృక్షం అంటే ఆ బిల్వదళంలో. రెండవది పద్మం, మూడవది త్రిపాపట, నాలుగవది ఏనుగు యొక్క కుంభస్థలం. అందుకే గజారోహణం అంటుంటారు. ఏనుగు యొక్క కుంభస్థలంలో లక్ష్మీదేవి ఉంటుంది. ఐదవది ఆవు యొక్క వెనుక తట్టు. ఈ ఐదు ప్రాంతములు లక్ష్మీ స్థానాలు. అందుకని మారేడుదళంతో పరమశివుడికి పూజ. దానివల్ల అపారమైనటువంటి లక్ష్మీ సంపత్తి. కపిల తీర్థంలో ఇప్పటికీ కూడా రెండు బ్రహ్మాండమైన మారేడు చెట్లు నిలబడి ఉంటాయి. ఇక్కడ లింగాకృతిలో ఉన్నటువంటి మహానుభావుడే అక్కడ సాకారముగా మారేడు చెట్ల రూపంలో ఉన్నాడని నమ్ముతారు. వెళ్లి ఆ మారేడు చెట్లకి నమస్కారం చేస్తారు. చింతించవలసినటువంటి వేరొకటిది, అక్కడే నాగుల చావిడి అని చెప్పి జంటనాగులు పెనవేసుకున్నటువంటి అనేకమైన మూర్తులు కలిగిన పెద్ద వేదిక ఒకటి ఉంటుంది. పూర్వం అక్కడ ప్రతిష్టలు చేసేవారు, ఇప్పుడు కుదరదు. ఎందుకంటే అసలు అంగుళం ఖాళీ లేదు. అక్కడికి వెళ్లి నమస్కారం చేస్తే, అభిషేకం చేసుకుంటే అక్కడే వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఉన్నారు. కాలసర్పదోషం ఉన్నవారు, కుజగ్రహ దోషం ఉన్నవారు, నవగ్రహ దోషాలున్నవాళ్లు కపిల తీర్థానికి వెళ్లి స్వామివారికి అభిషేకం చేయించుకుంటే వాళ్లకి ఉన్నటువంటి సమస్త గ్రహ దోషములు పోతాయంటారు. అదిగో అంతటి పరమపావనమైనటువంటి క్షేత్రం ఆ కపిల తీర్థం. ఆ కపిల తీర్థానికి వెళ్లి సేవించినంత మాత్రం చేత పాపములు నివృత్తి చేయబడి తదనంతరం ఆ శేషశైలాన్ని అధిరోహించి ఆ లోపల ఆనంద నిలయాభీషుడైనటువంటి వెంకటాచల ప్రభువుని సేవిస్తారు. దుచిత పూర్వం అసలు కపిల తీర్థాన్ని సేవించకుండా, కపిల తీర్థాన్ని దర్శనం చెయ్యకుండా అసలు ఒక రాత్రి నిద్రపోవాలి కపిల తీర్థంలో. ఆ తరువాత మాత్రమే వెంకటాచలం కొండ మీదకి వెళ్లేవారు. ఇప్పుడు చాలా మంది కపిల తీర్థాన్ని విడిచిపెట్టి వెంకటాచల కొండ మీదకి వెడుతున్నారు. కాబట్టి నా మనవి ఏమిటంటే, ఈ మాట మీరు వెంకటాచల క్షేత్రానికి వెళ్ళినప్పుడు తప్పకుండా కపిల తీర్థాన్ని సేవించండి. అది మహత్తరమైనటువంటి తీర్థం. అటువంటి తీర్థాన్ని సేవించడం చేత, అటువంటి శివలింగానికి నమస్కారం చెయ్యడం చేత మన శరీరమునకు పట్టినటువంటి పాపరాశి ధ్వంసమై మనకి కావలసినటువంటి భగవంతుని యొక్క అనుగ్రహం ప్రసరింపబడిన నాడు మనకి కావలసినటువంటి కామితములన్నీ వాటంతటా అవే తీరిపోతాయి. అంత శక్తివంతం. మీకు ఏవేవి కావాలనుకుంటున్నారో అవన్నీ అక్కడున్నాయి. ఇంకొక గొప్ప విషయం ఏమిటో తెలుసా అండి? వెంకటేశ్వర స్వామి వారు పద్మావతి కళ్యాణం జరగడానికి ముందర వకుల మాతని ఆకాశరాజు యొక్క భార్య అయిన ధరణీదేవి దగ్గరికి పంపిస్తూ ఒక సొరంగ మార్గం చూపించారు. అమ్మా, నువ్వు ఈ సొరంగ మార్గంలో వెళితే కింద కపిల తీర్థానికి చేరుకుంటావు. అక్కడ కపిలేశ్వరుడు అన్న పేరుతో శివుడు ఉన్నాడు. ఆయనకి నమస్కరించి ఆయన అనుగ్రహాన్ని పొంది ధరణీదేవి దగ్గరికి వెళ్ళమన్నారు. ఇప్పటికీ వకుళమాత నడిచి వచ్చినటువంటి ఆ సొరంగ మార్గం ఇంకా కపిల తీర్థంలో ఎదురుగుండా ఉంది. దాన్ని నరసింహ గుహ అని పిలుస్తారు. అక్కడ నృసింహస్వామి వారు ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో ఆ నృసింహస్వామి వారి విగ్రహానికి ఉన్నటువంటి ముక్కు కొద్దిగా భిన్నమైంది. అందుకని ఇప్పుడు ఆ గుహ మూసేశారు తలుపులు. కానీ ఇప్పటికీ మీరు ఆ గుహని చూడొచ్చు. ఆ గుహలోంచే వకుళమాత వెంకటాచలం నుంచి క్రిందకొచ్చింది. వచ్చి కపిలేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొంది పద్మావతి శ్రీనివాసుల పరిణయం అవుతుందని స్వామివారు ఆశీర్వదించిన తరువాత పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం అయింది. అంత హరిహర అభేదమైనటువంటి క్షేత్రం ఆ కింద ఉన్నటువంటి కపిల తీర్థ క్షేత్రం. అందుచేత తప్పకుండా మీరందరూ ఆ కపిల తీర్థాన్ని సేవించండి. నన్ను చాలా మంది ఫోన్లో అడిగి ఉన్న కారణం చేత ఆ కపిల తీర్థం గురించి నాలుగు మాటలు ఇవాళ ప్రస్తావన చేయబోయ్ అని అడిగారు. మీరందరూ చేతులు కదుపుతున్నటువంటి పరిస్థితిని, మీకున్న పమిట కొంగులతోటి వాటితోటి మీరు రాసుకుంటున్న పరిస్థితిని బట్టి నేను గమనించాను. మిమ్మల్ని అందరినీ దోమలు విశేషంగా బాధిస్తున్నాయి. అయినా కూడా నిజంగా ఎంత భక్తి తత్పరతతో కూర్చున్నారో కానీ మహానుభావులు ఆ శివనామం వినడానికి ఏమి చేతకాని వాడిని నేను చెప్తేనే ఇంత ఆర్తితో చెవులు దొప్పలు చేసుకుని తాగుతున్నారంటే మీరు ఎంతటి భాగవతులు. కానీ చాలు మన జన్మకి కార్తీక మాసంలో పరమశివ సన్నిధానంలో నాలుగు మాటలు చెప్పుకునే అదృష్టం. రేపటి రోజున పరమశివుని యొక్క అమోఘ కృత్యం అది విన్నంత మాత్రం చేత పుత్రం పౌత్రం సమాసాద్యా స్కంద సాలోక్యతాంబ్రజేత్ అని వాల్మీకి మహర్షి ఫలస్తుతి చెప్పారు. పుత్ర పౌత్రులు కొడుకులు మనవలు మునిమనవలు చూసి హాయిగా ఎటువంటి ఈతి బాధలు రోగాలు లేకుండా ఆరోగ్యంతో ఉండి తుట్ట తుదన స్కందలోకానికి చేరుకుంటాడయ్యా అని ఫలస్తుతి చెప్పారు. అంత పరమపావనమైనటువంటి ఘట్టం గనక రేపటి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జననమునకు సంబంధించినటువంటి వృత్తాంతాన్ని విజ్ఞాపన చేస్తారు. కార్తీక మాసం కనుక అటువంటిది విన్నంత మాత్రం చేత మనకి ఎంతో మేలు చేకూరుతుంది. మహానుభావుడు సామాన్యుడు కాడు. సుబ్రహ్మణ్యుడు అంటే కామాదిరోహ కలుషీకృత దుష్టచిత్తాం సిక్వాతు మామవ కళాధర కాంతికాత్య వల్లీశనాథ మమదేహిక రావలంబం అంటారు. అంత గొప్ప స్వామి ఆ సుబ్రహ్మణ్యమూర్తి.
అందుకని రేపటి రోజున ఆ వృత్తాంతాన్ని విజ్ఞాపన చేస్తాను. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సుకృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనైనజం వా మాన సంవాపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శుంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.